यस हाय हेलो फ्रेंड्स, वेरी गुड आफ्टरनून, वेलकम टू अड्डा 24 एन ऑफिशियल तेलुगु चैनल. यस सो वेरी गुड आफ्टरनून फ्रेंड्स, वेलकम टू यू ऑल. सो मुंदुगा ई रोजु ओक मंची टापिक नुंची मनं चेप्पुकोबोतुन्नाम फ्रेंड्स. ओक मंची टापिक अनेदी थंबनेल चूस्ते मीकु अर्थमैपोयि उंटुंदी. मनकि लेसन 1 इंडिया जियोग्राफिकल फीचर्स एंड देयर इंपैक्ट्स ऑन हिस्ट्री. ओके సో మనకి ఈ యొక్క టైటిల్ చూడగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే మనకి తమిళనాడు టెక్స్ట్ బుక్ ఫ్రెండ్స్. సో తమిళనాడు ఎన్సీఆర్టీ 11th క్లాస్ బుక్ మనం నిన్న చూసాం. తమిళనాడు టెక్స్ట్ బుక్లో ఎటువంటి అంశాలు మనం చూడాలి, ఎటువంటి టాపిక్స్ అనేది చదవాలి అనేది మనం చూసాం. సో అందులో మనకి చాప్టర్ లెసన్ 1 అనేది మనకి ఎన్సీఆర్టీలోని లెసన్ 1 తమిళనాడు టెక్స్ట్ బుక్లో మనకి ఏం చదువుకోవాలంటే అసలు జియోగ్రఫికల్ ఇండియా యొక్క ఫ్యూచర్స్ ఏంటి, అలాగే మన దాని యొక్క హిస్టరీలో ఇంపాక్ట్స్ ఎలా తీసుకొచ్చాయి, సో జియోగ్రఫీ అనేది ఎంత ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది ఆ రోల్ అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎప్పుడు కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా 77% ఆఫర్ అయితే ఉంది, ఫ్లాట్ 77% డబల్ వ్యాలిడిటీ ఇన్ ఆల్ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్. ఓకే సో దీనికి ఈ యొక్క బిగ్గెస్ట్ మంత్ ఎండ్ ఆఫర్ సేల్ నడుస్తుంది ప్రజెంట్. సో దీన్ని చేయాల్సిన మీరల్లా కూడా Y265 అనే కోడ్ అప్లై చేస్తే సరిపోతుంది. సో ఎటువంటి ప్రొడక్ట్స్ కోసమైనా మీకు ప్రజెంట్ డబల్ వ్యాలిడిటీ ఇన్ ఆల్ ప్రొడక్ట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో Y265 అనే కోడ్ యూస్ చేసి మహా ప్యాక్స్ కావచ్చు, లైవ్ క్లాసెస్ అవ్వచ్చు, వీడియో కోర్సెస్ అవ్వచ్చు, టెస్ట్ సిరీస్ అవ్వచ్చు, ఈబుక్స్ అవ్వచ్చు, ఏదైనా మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే సో మీరు యూస్ చేయాల్సిన కోడ్ Y265 అనే కోడ్ యూస్ చేసి మీరు అడా 247 స్టోర్లో మీకు ప్రొడక్ట్స్ అనేవి లభిస్తాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకి ఏ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయో ఒకసారి చూస్తే ఫ్రెండ్స్ చూడండి, ఏపీఎన్ మరియు టీఎస్ మహా ప్యాక్ అయితే ఇప్పుడు హాట్ రన్నింగ్ కాన్సెప్ట్. అంటే స్టేట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు, ఎస్ఎస్సీ అవ్వచ్చు, రైల్వేస్ అవ్వచ్చు, సెంట్రల్ అవ్వచ్చు, స్టేట్ అవ్వచ్చు, ఏ ఎగ్జామ్కైనా ఈ యొక్క మహా ప్యాకేజ్ ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు దగ్గర 1 ఇయర్ వరకు ఎటువంటి ఫీజు కూడా కట్టక్కర్లేదు ఫ్రెండ్స్. అంటే వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్. సో ఇక్కడ డబల్ వ్యాలిడిటీ ఉంది. ఇంకొక డబల్ ధమాకా ఆఫర్ ఏంటంటే డబల్ వ్యాలిడిటీ అంటే 1 ఇయర్ తీసుకుంటే ఇంకొక 1 ఇయర్ ఎక్స్ట్రా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఇది ఒకసారి అందరూ గమనించండి, ఏపీ అండ్ టీఎస్ మహా ప్యాకేజ్ అయితే పర్చేస్ చేసుకోవడం వల్ల మీకు చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఓకే సో ఇప్పుడే ఎన్రోల్ అవ్వండి ఫ్రెండ్స్, ఎవరైతే ఎన్రోల్ అవ్వలేదో ఇప్పుడే ఎన్రోల్ అవ్వండి క్విక్గా. నెక్స్ట్ చూడండి, ఏపీఎన్ మహా ప్యాకేజ్ టీఎస్ మహా ప్యాకేజ్ యొక్క కాస్ట్ వచ్చేసి కొత్త వాళ్ళందరికీ, కొత్త న్యూ యొక్క ఎక్స్పీరియన్స్ అందరికీ కూడా 4898 రూపీస్ మాత్రమే. సో కేవలం ఇక్కడ Y265 కోడ్ అప్లై చేయడం ద్వారా 29,299 రూపీస్ది 4898 రూపీస్కి వస్తుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఎగ్జిస్టింగ్ యూజర్స్ ఉన్నారో, అంటే ఎటువంటి టెస్ట్ సిరీస్ కొన్నా, సరే అతను ఎగ్జిస్టింగ్ కస్టమర్, ఎగ్జిస్టింగ్ ఆస్పిరెంట్ అవుతారు అడ్డా 247కి. సో ఎవరైతే అలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇంకొక బంపర్ ఆఫర్ 2999 ఫ్రెండ్స్. సో మనకి అప్గ్రేడేషన్ కోర్స్ ఇది, అప్గ్రేడేషన్ చేసుకోవచ్చు. సో ఇప్పటివరకు ఏదైనా కోర్స్ తీసుకుని ఉంటే వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవచ్చు ఈ యొక్క ప్యాకేజ్కి. ఓకే సో కేవలం అది 2999 రూపీస్ మాత్రమే అది లభిస్తుంది వాళ్ళందరికీ కూడా. ఎస్ సో 12 మంత్స్ వ్యాలిడిటీ అండ్ డబల్ బంపర్ ఆఫర్ ఫ్రెండ్స్ ఇక్కడ డబల్ వ్యాలిడిటీతో ఫ్రెండ్స్. అలాగే ఏమేమి ఉన్నాయి ప్రొడక్ట్స్ అనేవి చూస్తే ఇందులో టెస్ట్ సిరీస్ అనేవి, ఈ బుక్స్ అనేవి, లైవ్ క్లాసెస్, రికార్డెడ్ వీడియోస్, సో మనకు ఫ్యూచర్ రాబోయే క్లాసెస్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఇక్కడ ఏబిపిఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అనే 10 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ సిరీస్ ఉంటాయి ఫ్రెండ్స్ 183 రూపీస్కి. అలాగే మనకి గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ ఉంటాయి 183 రూపీస్. అలాగే ఎన్టీపీసీ స్టేజ్ 1 ఎవరైతే ఇంకా రాయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పర్చేస్ చేయండి, ఇప్పుడే పర్చేస్ చేసి ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ పొందండి ఫ్రెండ్స్. ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆన్లైన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆన్లైన్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కావాలి. సో 10 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ అనేది వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ యొక్క బాహుబలి 2.0 అనే బ్యాచ్ మనకి ఇక్కడ 9919 రూపీస్కే లభిస్తుంది ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ కోడ్ యూజ్ చేయాల్సింది మీరల్లా కూడా Y265 కోడ్ యూజ్ చేయడం ద్వారా మీకు ఇటువంటి బ్యాచ్ అనేది కేవలం 9119 రూపీస్కి వస్తుంది ఫ్రెండ్స్. దీనివల్ల ఏం ప్రయోజనం అంటే ఫ్రెండ్స్ ఇక్కడ 100 అవర్స్ ఆఫ్ లైవ్ ఇంటరాక్టివ్ సెషన్స్, రికార్డెడ్ వీడియోస్ అవైలబుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బుక్స్ అనేది కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. సో పేపర్ నాలెడ్జ్, ఎడిటోరియల్స్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ సబ్జెక్ట్లో కవర్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే అలాగే ఏపీఎన్ టీఎస్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ అనేది మనకి డిసెంబర్ 15 నుంచి స్టార్ట్ అయింది. ఆల్రెడీ లైవ్ క్లాసెస్ అవుతున్నాయి, రికార్డెడ్ వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి, 200 అవర్స్తో కంటిన్యూస్గా జరుగుతున్నాయి క్లాసెస్ అన్నీ కూడా. సో 839 రూపీస్కి కేవలం ఈ ప్రోడక్ట్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే మనకి రానున్న రోజుల్లో ఫిబ్రవరి 12 నుంచి మనకి 22776 రూపీస్కి 2276 రూపీస్కి మనకి గ్రూప్ 2 బ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుంది. సో 300+ అవర్స్తో సో ఈ బ్యాచ్ ఇంకా ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేసుకోండి. సో ఈ యొక్క మెగా ప్యాకేజ్లో పర్చేస్ చేసుకుంటే ఈ యొక్క ప్యాకేజ్ కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్.
ఓకే. అలాగే ఎస్ఎస్సి సిజిఎల్ బ్యాచ్ అనేది వెరీ ఇంపార్టెంట్ బ్యాచ్, మనకి ఫిబ్రవరి 10th నుంచి స్టార్ట్ అవబోతుంది. 1 to 180 rupees. సో 220+ hours లైవ్ ఇంటరాక్టివ్ సెషన్స్తో అవుతాయి ఇవన్నీ కూడా, ఈ బ్యాచెస్ అన్నీ కూడా ఫ్రెండ్స్. అలాగే మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కంప్లీట్ జిఏ కొరకు 475 rupees కి మనకి 50+ hours లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్. ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు స్టోర్లో. సో 50+ hours లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్ అవుతుంది ఓకే, ఎన్టీపీసీ జిఏ. అలాగే ప్రజ్ఞా బ్యాచ్, స్పెషల్గా ప్రజ్ఞా బ్యాచ్ 735 rupees మాత్రమే ఓకే, అంటే మ్యాక్స్. సో 100+ hours మనకి లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్ అవుతాయి. సో ఇక్కడ 735 rupees కి మీరు ఈ ప్రోడక్ట్ అనేది సొంతం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకి ఇంకా చూస్తే విజేత రీజనింగ్ బ్యాచ్ అనేది కంప్లీట్గా రీజనింగ్ బ్యాచ్ అనేది ఉంది. సో 448 ఓకే, కేవలం 448 rupees కి మనం 75+ hours మనం లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్, ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. సో కోర్స్ కవర్ సిలబస్ ఆఫ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఎస్ఐ. సో ఎటువంటి స్టేట్ ఎగ్జామ్స్ అయినా సెంట్రల్ ఎగ్జామ్స్కి అయినా ఈ యొక్క రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మ్యాథ్స్ ఇండివిజువల్, రీజనింగ్ ఇండివిజువల్, ఇంగ్లీష్ ఇండివిజువల్, అలాగే అప్కమింగ్ కోర్సెస్ కూడా మీకు అన్నీ కూడా ఈ యొక్క మెగా ప్యాకేజ్లో మనకి యాక్సెస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ 2 ఇయర్స్ దాకా. సో 1 ఇయర్ అయితే మనకి డబల్ వ్యాలిడిటీ ఉంది కాబట్టి 2 ఇయర్స్ వరకు మనకి ఈ యొక్క వ్యాలిడిటీ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ యొక్క ఆపర్చునిటీని మిస్ అవ్వకండి. సో వెరీ వెరీ రేర్గా వస్తూ ఉంటాయి ఇలాంటి ఆపర్చునిటీస్. సో మీ అందరూ కూడా మిస్యూజ్ చేయకండి. సో ఎస్, అంటే మిస్యూజ్ కాదు, ఆపర్చునిటీ మిస్ చేయొద్దు ఓకే. ఎస్, సో ఫ్రెండ్స్ లెట్స్ క్విక్లీ జంప్ ఇన్ టు ది ఒరిజినల్ టాపిక్. మనకి తమిళనాడు ఎన్సీఆర్టీ 11th క్లాస్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్, ఎస్ ఫస్ట్ లెసన్, సో ఫస్ట్ పార్ట్నే ఫస్ట్ లెసన్ కింద చెప్తాం. సో ఇండియా జాగ్రఫికల్ ఫీచర్స్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ హిస్టరీ ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ ఎందుకు ఎన్సీఆర్టీలో ఇచ్చారు అంటే 11th క్లాస్లో ఎన్సీఆర్టీ. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇండియా యొక్క హిస్టరీ, ఇండియా హిస్టరీ మనం నేర్చుకోబోతున్నాం ఇక్కడ. ఇండియా హిస్టరీ ఈజ్ రిలేట్స్ టు జాగ్రఫీ ఆల్సో. చూడండి, హిస్టరీ అనే హిస్టరీ దానికి 2 ఐస్ ఉంటాయి. యాక్చువల్గా హిస్టరీకి 2 ఐస్ ఉంటాయి ఓకే. హిస్టరీ సబ్జెక్ట్కి 2 ఐస్లో మనం డిస్కస్ చేసుకోవాలి. ఒకటి మనకి క్రొనాలజీ తెలియాలి ఓకే, అంటే రాజులు ఏ కాలం, రాజులు ఏ కాలం నుంచి ఏ రాజు తర్వాత ఏ రాజు వస్తారు, ఏ కింగ్డమ్ తర్వాత ఏ కింగ్డమ్, ఏ డైనాసిటీ ఏ డైనాసిటీ. సో ఇవన్నీ కూడా మనకి క్రొనాలజీ ఒక ఆర్డర్ అనేది తెలియాలి. సో దాంతోపాటుగా జాగ్రఫీ కూడా తెలియాలి ఫ్రెండ్స్, అంటే ప్లేసెస్ తెలియాలి. సో మీరు ఎప్పుడైనా గమనిస్తే హిస్టరీ డిపెండ్స్ అపాన్ ద జాగ్రఫీ, ఫిజికల్ ఫీచర్స్ ఓకే. సో ఫిజికల్ ఫీచర్స్. సో ఫ్రెండ్స్ ఇంకొక వర్డ్స్లో కూడా చెప్పచ్చు మనకి ఈ యొక్క సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో హిస్టారికల్ ప్రాసెస్లో. హిస్టరీ నేర్చుకున్నప్పుడు హిస్టారికల్ ప్రాసెస్లో మనము డిఫరెంట్ డిఫరెంట్ జాగ్రఫికల్ ప్లేసెస్ తెలుసుకోవాలి ఓకే. సో ఫస్ట్ చాప్టర్లో మనకు అందుకనే పర్టికులర్గా కంట్రీస్ జాగ్రఫీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. సో ఇండియా యొక్క హిస్టరీ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇండియా యొక్క కంప్లీట్ జాగ్రఫికల్ ఫీచర్స్ ఓకే. సో హిస్టారికల్ ఈవెంట్స్ ఏమేమైతే అయ్యాయో ఫస్ట్ నుంచి మనకి హిస్టారికల్ ఈవెంట్స్ ఏమైతే అయ్యాయో, ఏ ప్లేసెస్లో అయ్యాయి, సో యాక్చువల్గా ఇండియాని ఎలా డివైడ్ చేశారు, ఇవన్నీ కూడా మనం ఒక జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ చాప్టర్ అనేది మనకి జాగ్రఫికల్ ఫీచర్స్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ హిస్టరీ. సో హిస్టారికల్ ఈవెంట్స్ అన్నీ కూడా ఒక జాగ్రఫికల్ జాగ్రఫికల్ ఫీచర్స్ ప్రకారంగా మనం చదువుకోవాలి ఫ్రెండ్స్. అంటే జాగ్రఫికల్ ప్లేసెస్ అకార్డింగ్ టు జాగ్రఫికల్ ప్లేసెస్ ద హిస్టారికల్ ఈవెంట్స్ మేర్ డన్ ఓకే. సో అందుకనే మనకి ఎప్పుడు కూడా స్టడీ ఆఫ్ ఇండియన్ జాగ్రఫికల్ ఫ్యూచర్స్ అనేవి వెరీ వెరీ హైలీ కాంట్రిబ్యూట్ చేసే ఈ యొక్క అండర్స్టాండింగ్, హిస్టరీ అర్థం అవ్వడానికి జాగ్రఫీ అనే ఒక సబ్జెక్ట్, అందులోనే జాగ్రఫీ అందించే ఒక ఫ్యూచర్స్, ఇండియా మనకి జాగ్రఫీ అందించే ఫ్యూచర్స్ అనేవి చాలా మంచి కాంట్రిబ్యూషన్స్ అందించాయి ఈ యొక్క హిస్టరీ నేర్చుకోవడంలో. ఎస్, సో ఇప్పుడు మనం ఈ యొక్క అందుకనే మనం జాగ్రఫీ అనేది నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. అందుకనే జాగ్రఫికల్ ఫీచర్స్ అండ్ దర్ ఇంపాక్ట్ ఆన్ హిస్టరీ అప్పుడు మనం గుర్తుపెట్టుకునేది ఇండియన్ సబ్ కాంటినెంట్, మొత్తం ఇండియా యొక్క సబ్ కాంటినెంట్ అంతా కూడా మనకి వెల్ డిఫైన్డ్. ఇక్కడ జాగ్రఫికల్ యూనిట్స్లో మనకి 3 పార్ట్స్లో మనం డిస్కస్ చేసుకుంటాం ఓకే. సో 3 మేజర్ పార్ట్స్ ఏంటి, హిమాలయన్ మౌంటైన్స్, ఇండో గ్యాంటిక్ ప్లేన్స్, అలాగే సదరన్ పెనిన్సులా ఓకే ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఇంపార్టెంట్, హిమాలయన్ పర్వతాలు, అలాగే ఇండో గ్యాంటిక్ ప్లేన్స్, అలాగే మనకి సదరన్ పెనిన్సులా. సో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద రిలేషన్స్ బిట్వీన్ మౌంటైన్స్, ప్లాచ్యూస్ అండ్ ప్లేన్స్. మౌంటైన్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మౌంటైన్స్ అనేవి ఎత్తైన పర్వతాలు. మనం ఎక్కడ చూస్తాం ఎక్కువగా, హిమాలయన్ రీజియన్స్లో ఎక్కువగా చూస్తాం, మౌంట్ ఎవరెస్ట్, K2 ఓకే. సో ఇవన్నీ కూడా మనకి చూస్తాం మౌంటైన్స్ అనేవి. సో మౌంటైన్స్ అనేది, మౌంటైన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్లాచ్యూస్ అలాగే ప్లేన్స్. సో ఇక్కడ ప్లాచ్యూస్ వచ్చేసరికి మనకి ఈ యొక్క స్లోప్ పార్ట్ అంతా కూడా ప్లాచ్యూస్ ఫ్రెండ్స్. స్లోప్
పార్ట్ అంతా కూడా ప్లాచ్యూస్ అంటాము. అలాగే కింద భాగం, ఈ యొక్క కింద భాగం మౌంటైన్స్ కింద భాగం అంతా, ఈ ఏరియాస్ అన్నీ కూడా ప్లెయిన్ రీజియన్స్ అంటాము. సో ముందుగా గుర్తుపెట్టుకోండి, ఇండియా అనేది హిస్టరీ చదవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో ద జియోగ్రఫికల్ పాయింట్స్. ఓకే సార్, ఏంటి సార్ మీరు హిస్టరీ అని చెప్పుతున్నా, హిస్టరీ చెప్పే ముందు హిస్టరీ చెప్తారని చెప్పి మౌంటైన్స్ ప్లాచ్యూస్ ప్లెయిన్స్ అని చెప్తున్నారంటే, ఇది హిస్టోరియన్స్, ఏ హిస్టోరియన్స్ ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలుసుకునేటప్పుడు మనకి మౌంటైన్స్ ప్లాచ్యూస్ పెనిన్సులర్స్ అనేవి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో అందుకనే మనకి ఇండియన్ సబ్ కాంటినెంట్ ఎప్పుడు కూడా మనకి డివైడ్ అవుతాయి మనకి త్రీ మేజర్ మేజర్ రీజియన్స్లో, అదే హిమాలయన్స్, అలాగే ఇండో గ్యాంగ్టిక్ ప్లెయిన్స్, అలాగే మనకి సదరన్ హెమిన్స్ పెనిన్సులా. ఓకే, అలాగే మన ఇండియా యొక్క మేజర్ సబ్ కాంటినెంట్స్ ఏంటంటే, ఇండియా చుట్టుపక్కల ఉండే సబ్ కాంటినెంట్స్ పాకిస్తాన్ అవ్వచ్చు, ఈస్ట్లో బంగ్లాదేశ్ అవ్వచ్చు, ఓకే వెస్ట్లో పాకిస్తాన్ అవ్వచ్చు, అలాగే మనకి ఈస్ట్లో మనకి నేపాల్ భూటాన్, ఓకే నేపాల్ భూటాన్ ఫ్రెండ్స్, అలాగే మనకి బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్. సో ఇవన్నీ కూడా మన ఇండియన్ సబ్ కాంటినెంట్స్లో ఒక పార్ట్. సో వన్ కంపేర్ టు సరౌండింగ్ కంట్రీస్, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ మేజర్ పార్ట్ అన్నమాట. ఓకే, సో హిస్టరీలో మనం నేర్చుకోవాలి అంటే సో ఈ అన్నిటితో సంబంధం కలిగి ఉంది ఫ్రెండ్స్ మంది. సో ఇక్కడ మనకి ఎన్సీఆర్టీ 11th క్లాస్ ఎన్సీఆర్టీ తమిళనాడు టెక్స్ట్ బుక్ ఏం చెప్తుందంటే, ఫస్ట్ చాప్టర్ అనేది మీకు ఒక క్లియర్ పిక్చర్ అనేది ఇస్తుంది. ఎస్, హిమాలయన్ మౌంటైన్స్, ఇండో గ్యాంగ్టిక్ ప్లేస్, అలాగే సదరన్ పెనిన్సులాలో నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి జియోగ్రఫీలోకి వస్తూ ఉంటాయి. ఓకే, సో హిస్టరీ ఫస్ట్ చాప్టర్ అనేది మీకు జియోగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎస్, సో క్విక్లీ జంప్ ఇన్ టు హిమాలయన్ మౌంటైన్స్. సో దీని తర్వాత మనం ఎలా కాంట్రిబ్యూట్ చేశాయి ఈ యొక్క హిస్టారిక్ ఈవెంట్స్లో, ఈ యొక్క హిమాలయన్ మౌంటైన్స్ ఏ విధంగా ఉపయోగపడ్డాయి, ఇండో గ్యాంగ్టిక్ ప్లెయిన్స్ ఏ విధంగా ఉపయోగపడ్డాయి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఎస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హిమాలయన్ మౌంటైన్స్ అనేవి మనం మ్యాప్లో చూసినట్లయితే, ఒక మోస్ట్ నదరన్ పార్ట్లో ఉండేవన్నీ కూడా హిమాలయాస్ అనేవి మనకు తెలుసు. సో ఫ్రెష్, నేను చాలాసార్లు చెప్పాను ఇక్కడ, ఎప్పుడు కూడా ఈ యొక్క హిమాలయాస్ స్టార్టింగ్ నార్త్ పార్ట్లోకి మనకు స్టార్ట్ అయ్యేది ఒక వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ పార్ట్ అనేది పామీర్ గుర్తుపెట్టుకోండి. ఇది ఒక వన్ ఆఫ్ ది బిట్, వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ పామీర్ అనేది చూద్దాం ఒకసారి. పామీర్, ఎస్ పామీర్ నాట్ అనేది చూడండి, పామీర్ నాట్ అనేది టైటెన్షా, కులాన్, అలాగే కారాకొరం. చూడండి, మన ఇండియా యొక్క స్టార్టింగ్ పాయింట్ హిమాలయాస్ అనేది ఎంటర్ అయ్యేది పామీర్ నాట్ నుంచి, పామీర్ నాబ్ నుంచి. ఓకే, సో అడుగుతాడు ఫ్రెండ్స్, మనకి హిమాలయన్ మౌంటైన్స్ అనేవి ఎక్కడ సిచ్యువేట్ అయ్యాయి? ఎస్, నార్త్ ఆఫ్ ఇండియా. కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి అనేసి అడుగుతాడు, హిమాలయాస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయని అడుగుతాడు, పామీర్. ఓకే, సో నార్త్ పార్ట్ ఆఫ్ మన హెడ్ పైన ఉండేది పామీర్ నాట్, అక్కడి నుంచి మనకి డివైడ్ అవుతూ ఉంటాయి కారాకోరం రేంజ్, హిమాలయన్ రేంజెస్ అనేవి అన్నీ కూడా, హిందూకుష్. చూడండి, ఇది కూడా మనకి హిందూకుష్ అనేది వెస్టర్న్ సైడ్ అనేది కూడా మనకి హిందూకుష్ అంటాం. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది కంప్లీట్గా పామీర్ నాట్ అనేది కంప్లీట్గా యొక్క నదరన్ పార్ట్లో ఉండే మనకి వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో ఇది నార్త్ వెస్ట్ అంటాం కదా, నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా. మనకి ఇండియాలో నార్త్ వెస్ట్ ఎక్స్ట్రీమ్ నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఏ పాయింట్ ఉంటుందంటే పామీర్ పాయింట్. ఓకే, సో దీని నుంచి మనకి హిమాలయస్ అనేవి ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి. సో ఇది ఈ యొక్క కిలోమీటర్స్ ఎంత అంటారు ఫ్రెండ్స్, 2560 కిలోమీటర్స్. ఓకే, సో ట్రావెల్ చేస్తుంది ఈ యొక్క పామీర్ నాట్ నుంచి హిమాలయాస్ అనేవి ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి, మనకి 2560 కిలోమీటర్స్ ట్రావెల్ అవుతాయి. సో చూడండి, ఓకే, సో అలాగే మన అందరికీ తెలుసు హయ్యెస్ట్ మౌంటైన్, హయ్యెస్ట్ పీక్ ఆఫ్ ద హిమాలయాస్ నోన్ యాజ్ మనకి మౌంట్ ఎవరెస్ట్ ఎంత ఫ్రెండ్స్, 8848 కిలోమీటర్స్. ఓకే, సో కొన్ని బుక్స్లో 8869 మీటర్స్ ఉంటుంది, కొన్ని మ్యాప్స్లో 8848 మీటర్స్ ఉంటుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 8869 అన్నా 8848 అన్నా మనకి కొన్ని ప్లేసెస్లో కొన్నిలా ఇస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇది మనకి హిమాలయాస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, అసలు హిమాలయాస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్ విల్ ప్రొటెక్ట్స్, మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఓకే, నేచురల్ వాల్ కింద మనకి ఒక గోడలాగా ఒక అడ్డుకుంటుంది. దేని నుంచి అడ్డుకుంటుంది అంటే కోల్డ్ ఆర్క్టిక్ విండ్స్. ఓకే, సో చల్లని గాలులతో మనకి రాకుండా ఉండడానికి ఇది అడ్డుకుంటుంది. ఓకే, సో ఎక్కడి నుంచి చల్లగాలులు వస్తాయి అనేది ఒక బిట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ హిమాలయాస్ అనేవి ఇట్ విల్ ప్రొటెక్ట్ ఫ్రమ్ కోల్డ్ విండ్స్, కరెక్టే, కానీ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి అవన్నీ? సెంట్రల్ ఏషియా, వన్ ఆఫ్ ది ప్లేస్ కాల్డ్ సైబీరియా. సో ఇది కూడా మీకు తెలియాలి ఫ్రెండ్స్, సైబీరియా. సో మనకు అడుగుతాడు, హిమాలయాస్ ఆర్ యాక్టింగ్ యాజ్ ఎ వాల్ టు ప్రొటెక్ట్ కోల్డ్ విండ్స్. ఎస్, చల్లల గాలి నుంచి మనల్ని కాపాడుకునే టైప్ ఆఫ్ హిమాలయాస్ ఏమైనా ఉన్నాయంటే, హిమాలయాస్, ఎస్,
కానీ ఎక్కడి నుంచి ఆ యొక్క చల్లని గాలులు అనేవి, కోల్డ్ విండ్స్ అనేవి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయంటే సెంట్రల్ ఏషియా, వన్ ఆఫ్ ది పార్ట్ ఇస్ సైబీరియా. ఓకే, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. సో ఇందులో మనకి బిట్స్ రూపంలో మనం చదువుకుంటూ ఉంటాం, అలాగే కాన్సెప్ట్స్ రూపంలో కూడా చదువుకుంటాం. హిస్టరీ చదివినప్పుడు ఒక ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మనకు ఒక కథ రూపంలో చదువుకుంటే అది చాలా చాలా బెనిఫిట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ యొక్క నదరన్ ప్లేసెస్ అన్నీ కూడా మరీ కూల్గా అవ్వకుండా కాపాడేది ఏంటంటే హిమాలయాస్. ఓకే, సైబీరియన్ నుంచి వచ్చే కోల్డ్ విండ్స్ని అడ్డుకోవడానికి హిమాలయన్స్ అనేవి వెరీ వెరీ స్ట్రాంగెస్ట్ వాల్స్ లాగా మనం నిల్చుంటాయి. సో దట్ నదరన్ ప్లేన్స్ ఉండేవి, ఢిల్లీ కానీ, వారణాసి, యూపీ కానీ, బీహార్ కానీ, వీటికి అన్నిటికి కూడా ఒక కొన్ని సంవత్సరం ఒక 6 మంత్స్ పాటు వామ్ క్లైమేట్ ఉంటుంది, ఒక 6 మంత్స్ పాటు కూల్డ్ క్లైమేట్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో అటువంటి హిమాలయస్ లేకపోతే కంటిన్యూగా ఇదొక మళ్ళీ కాశ్మీర్ అయిపోయే విధానం ఉంటుంది. ఓకే, సో యూపీ అలాగే బీహార్ ఇవన్నీ కూడా సో ఇప్పుడు మంచు పర్వతాలతో ఉండేవే. సో ఒకవేళ ఆ యొక్క హిమాలయాస్ లేకపోతే, ఓకేనా? ఎస్, సో హిమాలయాస్ అంతే కూడా ఎందుకు స్నోతో కవర్ అయ్యి ఉంటాయంటే కోల్డ్ విండ్స్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ సైబీరియా త్రూ సెంట్రల్ ఏషియా. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్, అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఫ్రెండ్స్, ఇక్కడ హిస్టారికల్ ఈవెంట్స్ అనేవి, కొన్ని కొన్ని ఈవెంట్స్ చెప్పుకున్న ముందు మనం ఒక జాగ్రఫికల్ ఫీచర్స్ అనేవి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే ఫ్రెండ్స్, ఇది న్యాచురల్ బ్యారియర్, మనం ఇది ఒక న్యాచురల్ బ్యారియర్ కింద యాక్ట్ చేస్తుందని అడుగుతాం. న్యాచురల్ బ్యారియర్ ఒక న్యాచురల్ గోడ. ఓకే ఓకే, సో ఆర్టిఫిషియల్ గోడ కాకుండా న్యాచురల్ గోడ. సో మనకి ఈ యొక్క హిమాలయాస్ ఇంకొకటి కూడా ఫారెన్ ఇన్వేషన్స్ రాకుండా అడ్డుకునే బాధ్యత కూడా ఈ హిమాలయాస్కి ఉంటుంది. అంటే హిమాలయాస్ దానివల్ల ఉపయోగం ఏంటంటే మనకి కోల్డ్ విండ్స్ రాకుండా అడ్డుకోవడం, అలాగే ఫారెన్ ఇన్వేషన్స్ చొరబాటులు, సో బయట వాళ్ళ చైనా ముఖ్యంగా చైనా కంట్రీస్ నుంచి రాకుండా ఇక్కడికి లోపలికి ప్రవేశించకుండా ఉండే ఒక వన్ ఆఫ్ ది వాల్ అని కూడా అంటాం ఇక్కడ. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఫ్రెండ్స్. ఇక్కడ పాసెస్ ఒకటి ఉంటాయి, పాసెస్ తెలియాలి. ఓకే, సో పాసెస్ అనేవి ఖైబర్ పాస్, బోలాన్ పాస్. ఓకే వన్ సెకండ్, ఎస్, ఖైబర్ పాస్, బోలాన్ పాస్, కుర్రం పాస్, అలాగే గోమల్. ఫ్రెండ్స్ ఇక్కడ ఇండియాకి సెంట్రల్ ఏషియా నుంచి ఎక్కువగా డేంజర్ ఉంటుంది ఇప్పుడు కూడా. అంటే మనకి చైనా నుంచి, రష్యా నుంచి, ఇటు సైడ్ ఇరాన్, ఇవన్నీ కూడా మనకి వెస్టర్న్ కంట్రీస్. ఎస్, ఇక్కడ ఇరాన్ ఇవన్నీ కూడా వెస్టర్న్ కంట్రీస్, ఈస్టర్న్ కంట్రీస్ మనకి సెంట్రల్ ఏషియా అంటే మనకి ఎక్కువ ఏషియా, మనకి నేపాల్, భూటాన్, చైనా, సో ఆఫ్ఘనిస్తాన్, ఇటు సైడ్ అన్ని కంట్రీస్ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఎక్కువగా చొరబాట్లు రాకుండా ఉండడానికి కొన్ని కొన్ని మౌంటైన్స్ అనేవి ఉంటాయి మనకి, ఖైబర్, బోలాన్, కుర్రం, గోమల్. సో ఇవి కూడా అడుగుతారు ఫ్రెండ్స్, సో వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ అని అడుగుతారు. సో దీస్ ఆర్ ద రూట్స్, దీస్ ఆర్ ద పాసెస్ అనమాట. సో అంటే దీస్ ఆర్ ఈజీ రూట్స్ ప్రొవైడెడ్ టు గెట్ ఇన్ టు ఇండియా ఫ్రమ్ సెంట్రల్ ఏషియా. సెంట్రల్ ఏషియా నుంచి ఈజీగా రావడం కోసం ఇండియాలోకి దేర్ షుడ్ బి సమ్ వెరీ ఈజీ రూట్స్, ఖైబర్ అనేది, బోలాన్ అనేది, కుర్రం అనేది, గోమల్ అనేది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్గా ఎన్సీఆర్టీ బుక్స్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఎవరైతే ఎన్సీఆర్టీ బుక్స్ చదువుతారో వాళ్ళకి ఇవన్నీ కూడా ఈజీగా అవుతాయి ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క పాసెస్, ఈ యొక్క స్పెషల్ టైప్ ఆఫ్ రూట్స్ అనేవి ఎక్కడ సిచ్యువేట్ అయ్యి ఉన్నాయంటే మనకి హిందూకుష్. ఓకే, సో హిందూకుష్లో మనకి సిచ్యువేట్ ఉన్నాయి, ఖైబర్ కానీ, బోలాన్ కానీ, కుర్రం కానీ, గోమల్ కానీ. ఇండియాలోకి ప్రవేశించుకున్నప్పుడు కొన్ని కొన్ని పాసెస్ అనేవి ఉంటాయి, సో మిలిటరీ పర్పసెస్ కోసం వాడుతూ ఉంటారు ఎక్కువగా. సో ఎక్కడ సిచ్యువేట్ ఉన్నాయని అడుగుతారు, హిందూకుష్, అలాగే మనకి ఇంకొకటి ఉంటుంది సులేమాన్, అలాగే కిర్తార్ రేంజెస్. సో ఇవన్నీ అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. మనకి హిస్టరీలో ఫస్ట్ చాప్టర్లో అడిగినా పర్లేదు, లేదంటే జాగ్రఫీలో మన ఫిజికల్ ఫీచర్స్ చాప్టర్లో మనం అడిగినా అడగచ్చు. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్, వెస్టర్న్ సైడ్ నుంచి రాకుండా ఎటు సైడు సరిహద్దుల్లో మనకి ఇటువంటి హిందూకుష్ ద్వారా మనకి చిన్న చిన్న రేంజెస్ అనేవి ఉంటాయి, ఖైబర్, బోలాన్, కుర్రం, గోమల్. సో అలాగే మనకి ఈ యొక్క హిందూకుష్ ఎక్కడ సిచ్యువేట్ అయి ఉన్నాయంటే హిందూకుష్, సులేమాన్, కిర్తార్ రేంజెస్. ఓకే నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇంకా మనకి డిఫరెంట్ పాసెస్ అయితే ఉన్నాయి మన ఇండియాకి రావడానికి, అలాగే డిఫరెంట్ ఇమిగ్రెంట్స్ అనేవి, అలాగే డిఫరెంట్ ఫారినర్స్ వాళ్ళందరూ కూడా ఈ రూట్స్ నుంచి వచ్చి ఉన్నారు. సో అప్పట్లో హిస్టోరియన్స్ అందరూ కూడా, అంటే మంగోలియన్ ఇన్వేడర్స్ అని అంటాం. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఏ ఒక పాసెస్ ద్వారా వచ్చారు అంటే ఖైబర్, బోలాన్, కుర్రం అండ్ గోమల్, సిచ్యువేటెడ్ అంటే హిందూకుష్. సో ఇది ఒక ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చొరబాట్లు కొంతమంది ఉంటారు, మనకు తెలిసిందే ఇండో ఆరియన్స్ అని. ఓకే, ఇండో ఆరియన్స్, ఇండో గ్రీక్స్, అలాగే పార్థియన్స్. సో ఫ్రెండ్స్ ఈ యొక్క ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోండి, పార్థియన్స్, అలాగే సాకాయరాస్, సాకా,
కుషానాస్, అలాగే హున్స్ హున్స్ తుర్క్స్, ఓకే టర్కిష్ నుంచి తుర్క్స్, వీళ్ళందరూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎంటర్డ్ ఇన్ టు ఇండియా త్రూ దిస్ పాసెస్ సిచ్యువేటెడ్ ఇన్ హిందూకుష్. ఓకేనా? సో ఇటువంటి ఇన్వేడర్స్ అందరూ కూడా, ఫారిన్ ఇన్వేడర్స్ అందరూ కూడా ఈ యొక్క పాసెస్ నుంచి చొరబడ్డారు ఫ్రెండ్స్. ఓకే, సో ఈ యొక్క పాసెస్ అనేవి ఖైబర్, బోలాన్, కుర్రం, అలాగే గోమల్ అనే పాసెస్ నుంచి ఎక్కడ సిచ్యువేటెడ్ ఉన్నాయి? హిందూకుష్, సులేమాన్, అలాగే మనకి కిర్తార్ రేంజెస్. రేంజెస్ అంటే ఏంటి? సిరీస్ ఆఫ్ మౌంటైన్స్. సో సిరీస్ ఆఫ్ మౌంటైన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఓకే, ఆ మౌంటైన్స్ నుంచి కొన్ని కొన్ని పాసెస్ ద్వారా మనకి, ఆ పాసెస్ ద్వారా అంటే మనకి ఖైబర్, బోలాన్, కుర్రం, అలాగే మనకి గోమల్ పాసెస్ నుంచి ఇండో ఆరియన్స్ కానీ, ఇండో గ్రీక్స్ కానీ, పార్థియన్స్ కానీ, సాకాస్ కానీ, కుషాన్స్ కానీ, హున్స్ కానీ, తుర్క్స్ కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంటర్డ్ అయిపోయారు మనకి మన కంట్రీలోకి. ఓకే, సో అలాగే ఇంకొక ఫేమస్ పర్సన్ ఉన్నారు మనకి, ఫేమస్ పర్సన్ అలెగ్జాండర్. ఓకే, సో అడుగుతారు ఫ్రెండ్స్ ఇక్కడ, అలెగ్జాండర్ ఏ యొక్క వన్ ఆఫ్ ది వ్యాలీ నుంచి ఎంటర్ అయ్యారని అడుగుతారు ఫ్రెండ్స్. వెరీ ఇంపార్టెంట్, స్వత్ వ్యాలీ. సో చాలా బిట్స్ ఇవి రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. ఓకే, సో త్రూ విచ్ వ్యాలీ, త్రూ విచ్ రూట్ మనకి వచ్చారని అడుగుతారు అలెగ్జాండర్. ఓకే, సో అలెగ్జాండర్ ఏ కంట్రీ ఫ్రెండ్స్? మెసిడియాన్. ఓకే, అలెగ్జాండర్ ఆఫ్ మెసిడియాన్ కేమ్ ఇన్ టు ఇండియా. ఓకే, త్రూ విచ్ రూట్ అని అడుగుతాడు స్వెట్ వ్యాలీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది ఒక రీజియన్, స్వెట్ వ్యాలీ అనేది ఒక రీజియన్, ఇంకొక ఇంపార్టెంట్ వ్యక్తిని తీసుకొచ్చింది ఇండియాలోకి అలెగ్జాండర్ ఆఫ్ మెసిడియాన్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. అలాగే డిఫరెంట్ ఆర్మీస్ కానీ, డిఫరెంట్ మిషనరీస్ కానీ, మర్చెంట్స్ కానీ ఈ యొక్క ఇండియాలోకి ఈ చొరబడ్డారు ఏ రూట్ నుంచి అనేది అడుగుతారు ఫ్రెండ్స్. ఈ యొక్క హిందూకుష్ వైపు నుంచి కొన్ని కొన్ని వ్యాలీస్ చెప్పుకున్నాం, ఆ వ్యాలీస్ అన్నీ కూడా ఖైబర్, బోలాన్, ఓకే కుర్రం, అలాగే గోమల్. ఓకే, ఎస్, సో స్వెట్ వ్యాలీ అనేది ఒకటి, ఒక బిట్ ఫ్రెండ్స్, ఇది ఒక బిట్. ఓకే, నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి మనం చూసాం ఇప్పటి వరకు. అలాగే ఇంకా చూస్తే మనకి ఇంకా ఇంపార్టెంట్ విషయాలు చూస్తే, నార్త్ వెస్ట్ మౌంటైన్స్ ఎక్కువగా, నార్త్ వెస్ట్ మౌంటైన్స్ హిందూకుష్ రీజన్ అంతా కూడా మనకి ట్రేడ్ రిలేటెడ్ వాణిజ్యం రిలేటెడ్ ప్రాక్టీసెస్ అనేది పనికొచ్చింది అనమాట. ఓకే, అలాగే సెంట్రల్ ఏషియాకి, ఇండియాకి కల్చరల్ యాక్టివిటీస్ కనెక్ట్ చేసింది కూడా ఈ యొక్క వెస్టర్న్ సైడ్ హిందూకుష్ ఏరియా. సో మ్యాక్సిమం హిందూకుష్ బిట్ అనేది అడుగుతాడు. అందుకనే చాలా బిట్లో మనం ఎన్సీఆర్టీ బిట్స్లో మనం చూసినప్పుడు వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ హిందూకుష్ అంటాం. ఓకే, సో హిస్టారికల్గా హిందూకుష్ అనే ప్లేస్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం ఇప్పటివరకు చూసాం. సో అందుకనే మనకి డైరెక్ట్గా బిట్ ఇచ్చేస్తూ ఉంటాడు హిందూకుష్ అని ఫ్రెండ్స్. అలాగే ఇంకొక సైడ్ వస్తే మనకి వెస్టర్న్ సైడ్ వరకు చూసినప్పుడు, ఇప్పుడు మనం నదరన్ సైడ్ చూద్దాం. సో నదరన్ సైడ్ వచ్చేసరికి మనకి రేంజెస్ కొన్ని ఉంటాయి. రేంజెస్ అనేవి ఇప్పుడే చెప్పాను, సిరీస్ ఆఫ్ మౌంటైన్స్, కొండలు. ఓకే, సో సిరీస్ ఆఫ్ కొండలనే మనం కారాకోరం రేంజెస్. సో ఇక్కడ కొండలు అనేవి కంటిన్యూస్గా ఉంటూ ఉంటాయి. సో ఫస్ట్ హయ్యెస్ట్ కారాకోరం రేంజ్ అనేది మనకి హయ్యెస్ట్ అక్కడ చూడండి, K2. నిన్నే చెప్పాను, మనకి చాలాసార్లు చెప్పుకున్నాను, నిన్ననే కాదు ప్రతి క్లాస్లో ఏదో ఒక బిట్లో వస్తుంది. K2 అనేది ఇండియాలోనే హయ్యెస్ట్ పీక్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ రేంజెస్ అని అడుగుతాడు ఫ్రెండ్స్. కారాకోరం రేంజెస్ చూసారా, హిస్టరీ చదువుకున్నప్పుడు మనకి స్టార్టింగ్ చాప్టర్ మనకి జియోగ్రఫీ కూడా కవర్ అయిపోతుంది. సో మనకి సెకండ్ హయ్యెస్ట్ పీక్ ఆఫ్టర్ ది మౌంట్ ఎవరెస్ట్. ఓకే, ఇండియాలో ఫస్ట్ హయ్యెస్ట్ పీక్ K2, వరల్డ్లో సెకండ్ హయ్యెస్ట్ పీక్ K2. ఓకే, సో ఇక్కడ K2 అనేది 8611 meters ఫ్రెండ్స్, 8611 meters. సో ఈ యొక్క ఏ రేంజ్లో లొకేట్ అయిందని అడుగుతారు, మనకి కారాకోరం రేంజ్. ఓకే, ఎస్, సో దీన్ని మౌంట్ K2 ఏమంటారు ఫ్రెండ్స్? మౌంట్ గాడ్విన్ ఆస్టన్. ఓకే, సిచ్యువేట్ ఎక్కడ ఉందని అడుగుతారు, కారాకోరం రేంజ్. ఎస్, ఇది మొత్తం స్నో కవర్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్, వింటర్ అయినా సమ్మర్ అయినా మొత్తం స్నో కవర్ అయ్యి ఉంటుంది డ్యూ టు సైబీరియన్ కోల్డ్ విండ్స్. ఓకే, సైబీరియన్ కోల్డ్ విండ్స్ ఫ్రెండ్స్. అలాగే సెంట్రల్ ఏషియాకి ఈ యొక్క ఇండియా యొక్క నార్త్ పార్ట్కి ఏది కనెక్ట్ చేస్తుందని అడుగుతారు ఫ్రెండ్స్. ఓకే, అంటే ఈ యొక్క కారాకోరం రేంజ్ అనేది వయా గిలిగిత్ అనే, వయా గిలిగిత్, సో గిలిగిత్, సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒక కారాకోరం హైవే వయా గిలిగిత్, ఈ రెండు కూడా కనెక్ట్ చేస్తూ ఉంటాయి దేనికంటే సెంట్రల్ ఏషియా. ఓకే, సో కమ్యూనికేషన్ రూట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, అంటే మనకి వాణిజ్యం ప్రకారం ఈ కారాకోరం రేంజెస్ నుంచి మనకి సెంట్రల్ ఏషియా వైపు ఎలా కనెక్ట్ అవుతుందంటే వయా గిలిగిత్ అనే ప్రాంతం ద్వారా. సో ఇప్పుడు మనం వెస్టర్న్ సైడ్ చూసాం హిందూకుష్ అనేది మనకి ఎలా కనెక్ట్ అయ్యింది, అలాగే నదరన్ సైడ్లో మనకి గిలిగిత్ ప్రాంతం ద్వారా మనం కనెక్ట్ చేయబడుతున్నాం ఈ కారాకోరం రేంజెస్లో, కారాకోరం రేంజెస్కి. ఓకే, సో అది ఇంపార్టెంట్. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ యొక్క కిందకు వస్తే మనకి కాశ్మీర్,
అలాగే మనకి లడక్ రేంజెస్ అని, జన్స్కార్ రేంజెస్ అని, పీర్ పంజల్, అలాగే ధౌలధార రేంజ్, శివాలిక్ రేంజ్. సో ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి నార్త్ నుంచి సౌత్కి మనకి ఏర్పడి ఒక క్రోనలాలజీ పెట్టమంటాడు ఫ్రెండ్స్. కారకొరం ఫస్ట్, దాని తర్వాత లడక్ రేంజ్, జన్స్కార్ రేంజ్, తర్వాత శివాలిక్స్. యాక్చువల్గా ఈ త్రీ అనేది, ఈ మూడు అనేవి ధౌలధార, పీర్ పంజల్ అనేది ఇంటర్నల్ రేంజెస్ అవన్నీ కూడా. సో ముఖ్యంగా మనకు తెలియాల్సింది ఏంటంటే కేఎల్జెడ్ఎస్, కేఎల్జెడ్ఎస్ ఒక నార్త్ నుంచి సౌత్కి ఏర్పాటు చేయమంటే, మనకు ఆర్డర్లో పెట్టమంటే మనకు కారాకోరం రేంజ్ అనేది నార్త్, తర్వాత లడక్ రేంజ్, తర్వాత జన్స్కార్ రేంజ్, దాని తర్వాత శివాలిక్స్. శివాలిక్స్ అనేవి ఇంటర్నల్ హిమాలయస్ అంటాం, ఓకే. శివాలిక్స్ అనేవి ఇన్నర్ హిమాలయస్ అని కూడా అంటాం. ఫ్రెండ్స్ చూడండి, రేంజెస్, ఫ్రెండ్స్ రేంజెస్ అనేవి కంటిన్యూస్ కొండల ప్రాంతాలు, కొండలు కంటిన్యూస్గా మనకి సిరీస్ ఆఫ్ మౌంటైన్స్ ఇస్ కాల్డ్ రేంజెస్, ఓకే. సో ఫస్ట్ రేంజెస్ అని అడుగుతారు, కారాకోరం రేంజ్, ఓకే, వెరీ ఇంపార్టెంట్. సో అలాగే కాశ్మీర్ వ్యాలీ, ఇందులో ఉండే కాశ్మీర్ వ్యాలీ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ యునిక్ కల్చర్, ట్రెడిషన్కి కల్చర్కి మనకి చాలామంది తెలుసు, ఓకే. అలాగే నేపాల్ అనేది వన్ ఆఫ్ ది కంట్రీ, నేపాల్ ఈజ్ వన్ ఆఫ్ ది కంట్రీ, ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయస్లో ఉంటుంది అది మనకు కూడా తెలుసు. సో నేపాల్, ఓకే, ఒక స్మాల్ వ్యాలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేపాల్ అనేది ఒక స్మాల్ వ్యాలీ, కాఠ్మాండు క్యాపిటల్. సో వ్యాలీ అనేది ఏ ఫుట్ హిల్స్లో ఉంటుంది, సిచ్యువేట్ అయి ఉంటుందంటే హిమాలయాస్ అనేది చెప్పాలి మీరు, ఓకే. అలాగే ఈ యొక్క నేపాల్కి ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్స్ కూడా సంబంధం ఉంది ఫ్రెండ్స్, ఓకే. సో మనకి ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్స్ అనేవి ఏంటి, ఎస్ ఉత్తరప్రదేశ్, బీహార్, ఇవన్నీ కూడా. సో ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్ అన్నీ కూడా నేపాల్తో సంబంధాలు ఉంటాయి. సో అందుకనే మనం ఏం చెప్పాలంటే నేపాల్ ఈజ్ ఆల్సో కనెక్టెడ్ విత్ వన్ హిమాలయాస్, అలాగే సదరన్ సైడ్ వచ్చేసరికి ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్. సో మనం సెకండ్ టాపిక్ చూడబోతున్నాం ఇప్పుడు, ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్. క్లియర్ ఫ్రెండ్స్? ఎస్, అందరూ కూడా ఒకసారి నోట్స్ రాసుకోండి, నోట్స్ అనేది ఇంపార్టెంట్. ఎస్, ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్ అనేది మనం చూస్తే సెకండ్ పార్ట్. సో త్రీ పార్ట్స్గా డివైడ్ చేసాం మనం, ఓకే. సో ఫ్రెండ్స్ ఫస్ట్ పార్ట్ మనం ఇప్పుడు చూసాం, ఫస్ట్ పార్ట్ హిమాలయాస్ చూసాం, సెకండ్ పార్ట్ ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్ చూసాం. సో ఇందులో ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే మనకి హిమాలయాస్ కింద పార్ట్ ఏంటంటే ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్. సో గ్యాంగ్టిక్ అనేది మనకు తెలుసు, సో గంగా నది ప్రవహించే ఏరియాస్. సో ఇవన్నీ కూడా వెల్ ఇరిగేటెడ్ ఫ్రెండ్స్, సాగుకి పనికొచ్చే భూములు ఇవన్నీ కూడా, ఓకే. సో ఎందుకంటే కంటిన్యూస్గా హిమాలయాస్ నుంచి వచ్చే వాటర్ అనేది కంటిన్యూస్గా ట్రావెల్ అవుతూ ఉంటుంది సో సదరన్ పార్ట్కి. సో ఎక్కడ సదరన్ పార్ట్ సెటిల్ అవుతుంది వాటర్తో మొత్తం ఏరియాస్ అన్నీ కూడా, ఓకే. పంజాబ్ అవ్వచ్చు, హర్యానా అవ్వచ్చు, ఉత్తరప్రదేశ్ అవ్వచ్చు, బీహార్ అవ్వచ్చు, వెస్ట్ బెంగాల్ అవ్వచ్చు, అటు సైడ్గా మనకి బంగ్లాదేశ్ నుంచి ఇక్కడ బ్రహ్మపుత్ర రివర్ అనేది మనకి ఫ్లో అవుతూ ఉంటుంది. అలాగే గంగా రివర్ బ్రహ్మపుత్ర రివర్ ఫ్లో అయ్యి బంగ్లాదేశ్లో మనకి పోర్ అవుతూ ఉంటుంది, ఓకే. సో వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ మనకి ఫామ్ అయ్యే సిటీస్ వారణాసి, న్యూఢిల్లీ, లుధియానా, ఇవన్నీ కూడా మనకి వెరీ ఇంపార్టెంట్ ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్స్ ద్వారా. మనం ఏం చెప్పుకోవచ్చు అంటే త్రీ ఇంపార్టెంట్ రివర్స్ అనేవి మనకి ఇక్కడ చూస్తూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గంగా, బ్రహ్మపుత్ర, అలాగే ఇండస్, ఓకే. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్స్ అనేవి వెరీ ఫెర్టైల్ ఇన్ నేచర్, సాగుకి పనికొచ్చేవి, ఓకే. సో సారవత్వం ఎక్కువగా ఉండేవి భూములు ఎక్కడ ఉన్నాయంటే కేవలం మనకి ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్స్ లైక్ ఉత్తరప్రదేశ్, అలాగే మనకి ఈ బీహార్, వెస్ట్ బెంగాల్, హర్యానా, పంజాబ్, ఇవన్నీ కూడా ఎక్కువగా పంటే పంటలు పండుతాయి అక్కడ. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొకటి చెప్పాలంటే, ఎస్, అల్యూవియల్ సాయిల్. విచ్ టైప్ ఆఫ్ సాయిల్ విల్ బీ అవైలబుల్ దిస్ ఇన్ దిస్ అంటే అల్యూవియల్ సాయిల్ విల్ బీ హైలీ ప్రొడక్టివిటీ అనమాట. అల్యూవియల్ సాయిల్ అనేది హైలీ ప్రొడక్టివిటీ. సో కంటిన్యూస్గా కొండల నుంచి వచ్చే మినరల్స్ అన్నీ కూడా ఎరోడ్ అయ్యి ఒకనొక ప్లేస్లో డిపాజిట్ అవుతాయి. సో ఆ ప్లేసెస్ అనేవి ఈ యొక్క ఉత్తరప్రదేశ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, నదరన్ ప్లేన్స్. సో ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ అల్యూవియల్ సాయిల్ అని చెప్పచ్చు మీరు, ఓకే. సో డిఫరెంట్ స్ట్రీమ్స్ నుంచి, డిఫరెంట్ ట్రిబ్యూటరీస్ నుంచి కలెక్ట్ చేసుకొని వాటర్ అంతా కూడా వాటర్ నుంచి వచ్చి కొన్ని ఒక దగ్గర సెటిల్ అయిపోయాయి ఫ్రెండ్స్ అవన్నీ కూడా. సో అవే అల్యూవియల్ సాయిల్ అని చెప్పచ్చు మనం. సారీ ఫ్రెండ్స్, అలాగే ఇండస్ రివర్ అనేది ఇక మేజర్ ట్రిబ్యూటరీస్, మనకి ఇండస్ రివర్ యొక్క మేజర్ ట్రిబ్యూటరీస్ ఏంటి, జీలం, చీనాబ్. ఇండస్ నది యొక్క మేజర్ ట్రిబ్యూటరీస్ అనేది ఈ యొక్క వెస్టర్న్ సైడ్ కవర్ అయ్యేది మనకి జీలం కానీ, చీనాబ్ కానీ, రావి, సట్లజ్, అలాగే మనకి బీస్, ఓకే. సో ఎక్కువగా ఏ స్టేట్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది ఈ యొక్క ఇండస్ వ్యాలీ నుంచి అంటే పంజాబ్, గుర్తుపెట్టుకోండి. సో ఇండస్ వ్యాలీ వల్ల మెయిన్ రాష్ట్రం ఉపయోగపడేది పంజాబ్. అందుకనే పంజాబ్ని ఏమంటాం, ల్యాండ్ ఆఫ్ ఫైవ్ రివర్స్ అంటాం ఫ్రెండ్స్, ల్యాండ్ ఆఫ్ ఫైవ్ రివర్స్. ఎక్కువగా మనకి అక్కడ ఎలా ఉత్పత్తి అవుతుంది, ఓకే, అక్కడ ఎలాగా పండుతున్నాయి
ఈ యొక్క పంటలు ఎక్కువగా పండుతున్నాయంటే ముఖ్యంగా ఇండస్ నది మీద ఆధారపడుతున్నారు ఈ పంజాబ్ పీపుల్ అంతా కూడా. ల్యాండ్ ఆఫ్ ఫైవ్ రివర్స్, సో ల్యాండ్ ఆఫ్ ఫైవ్ రివర్స్ అనేది ఇండస్ యొక్క ట్రిబ్యూటరీస్ జీలం కానీ చీనాబ్ కానీ రావి కానీ సట్లజ్ అలాగే బీసీ, ఈ ఐదిటిల వల్ల మనకి పంజాబ్ అనేది ఎక్కువగా ఇరిగేట్ అవుతుంది. అలాగే యూపీ బీహార్ ఇవన్నీ కూడా ఎందుకు ఇరిగేట్ అవుతుంది అంటే గంగా వల్ల. అలాగే వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా ఎందుకు పెట్టాలంటే ముఖ్యంగా బీహార్ కానీ వెస్ట్ బెంగాల్ కానీ బ్రహ్మపుత్ర రివర్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ పంజాబ్ అనే మీనింగ్ ల్యాండ్ ఆఫ్ ఫైవ్ రివర్స్ అనేది ఎందుకంటామంటే అందుకంటాం. సో ఇక్కడ ఇంకొక బిట్ అడుగుతారు మనకి, సో ఈ ఇండస్ వ్యాలీలో లోయెస్ట్ వ్యాలీ ఏది, లోవర్ వ్యాలీలో మనకి ఏమి ఏ యొక్క ట్రిబ్యూటరీ ఉంటుందంటే సింధ్. ఓకే ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ సింధ్. ఓకే, సింధ్ రివర్, సింధ్ అనేది సిచ్యువేటెడ్ ఎక్కడని అడుగుతారు, ఇండస్ వ్యాలీలో మనకి లోవెస్ట్ పార్ట్లో ఉంటుంది ఈ యొక్క ఇండస్ వ్యాలీ. సో దాన్ని ఫెర్టైల్ సాయిల్ అంటాం. ఓకే, సింధ్ వ్యాలీ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ వెరీ వెరీ ఫెర్టైల్ సాయిల్, సార్వత్వమైన నేల ఏదైనా ఉందంటే అది ఇండస్ వ్యాలీలో మనకి సింధ్. ఓకే, అలాగే మనకి రాజస్థాన్ ఏరియాస్కి వస్తే మనకి థార్ డెజర్ట్ అని, అరావళి రేంజెస్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అరావళి రేంజెస్ అనేవి. ఓకే, సో థార్ డెజర్ట్స్ ఇసుక రాకుండా మనకి కంట్రీలోకి ఇసుక రాకుండా ఏ టైప్ ఆఫ్ రేంజెస్ కాపాడుతున్నాయంటే షీ గోల్లా ఉంటున్నాయంటే మనకి అరావళి రేంజెస్ అని చెప్పొచ్చు. ఓల్డెస్ట్ రేంజెస్ అనేవి కూడా మనం చెప్పొచ్చు అరావళి రేంజెస్. ఓకే, థార్ డెజర్ట్ కానీ అలాగే అరావళి హిల్స్ ఇవన్నీ సిచ్యువేటెడ్ ఎక్కడ ఉన్నాయంటే ఇండస్ గ్యాంగ్టిక్ ప్లెయిన్, ఇండస్ గంగా ప్లెయిన్ మధ్యలోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. ఓకే, వెరీ ఇంపార్టెంట్. అలాగే మనకి గంగాలు చూస్తే గంగా అనేది హిమాలయాస్లో ఎంటర్ అవుతుంది, హిమాలయాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఆ గంగాకి టూ హెడ్ స్ట్రీమ్స్ అనేవి ఉంటాయి, టూ హెడ్ స్ట్రీమ్స్ ఏంటంటే టూ హెడ్ స్ట్రీమ్ అల్కనంద ప్లస్ భగీరథి. సో ఇవన్నీ జాగ్రఫీలో చెప్పుకుంటాం కానీ ఇప్పుడు ఇన్వేడర్స్ మనం ఎక్కువ మనం సెకండ్ చాప్టర్స్కి వెళ్ళే కొద్దీ, లెసన్స్ 2, 3, 4 వెళ్ళే కొద్దీ మనకి స్టార్టింగ్ నుంచి తెలియాలి ఫ్రెండ్స్. ఓకే, సో అందుకనే ఫస్ట్ చాప్టర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు, ఈ యొక్క క్లాసిఫికేషన్ ఆఫ్ డిఫరెంట్ ఫిజికల్ ఫ్యూచర్స్ అండ్ జాగ్రఫికల్ ఫ్యూచర్స్ అండ్ ఇంపాక్ట్ ఆన్ ద హిస్టరీ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మౌంట్ ఎబు అనేది హయ్యెస్ట్ పాయింట్. వన్ సెకండ్. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మౌంట్ ఎబు అనేది 5,650 ఫీట్ ఉంటుంది. ఓకే, ఎక్కడ సిచ్యువేట్ అయిందంటే అరావళి హిల్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకి రాజస్థాన్ పార్ట్కి వచ్చేసరికి మనకి థార్ డెజర్ట్ అలాగే అరావళి రేంజెస్ ఉపయోగపడుతున్నాయి ఈ యొక్క ఇండో గ్యాంగ్టిక్ ప్లెయిన్ వల్ల. సో ఇక్కడ మనకి మౌంట్ ఎబు ఈజ్ ద హయ్యెస్ట్ పీక్, ఎక్కడ సిచ్యువేట్ అయిందని అడుగుతాడు, అరావళి రేంజెస్. సో ఇవన్నీ కూడా బిట్స్ ఫ్రెండ్స్, ఇవన్నీ బిట్ రూపంలో మనకు వస్తాయి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి గంగా రైజెస్ అనేది ఎక్కడ అవుతాయి, హిమాలయస్ నుంచి స్టార్ట్ అయ్యి భగీరథి అలాగే అల్కనంద టూ హెడ్ స్ట్రీమ్స్ అని చెప్పాను, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకి సౌత్లోకి టువర్డ్స్ ఈస్ట్లోకి వెళ్తూ ఉంటాయి. సో టువర్డ్స్ ఈస్ట్లోకి ప్రవహిస్తూ ఉంటాయి. ఓకే, సో ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ, యమున అనేది వన్ ఆఫ్ ది ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. సో యమున గంగా, సో గంగాకి వన్ ఆఫ్ ది ట్రిబ్యూటరీ ఉపనది అనేది యమున. ఓకే, సో యమున గంగా కలిసే చోట, సారీ, అలహాబాద్. ఓకే, సో అలహాబాద్ ఫ్రెండ్స్ పవిత్ర సంగమం అంటాం. సో అలహాబాద్ సిటీ అనేది కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ గంగా అండ్ యమున. ఓకే, సో ఈ యొక్క యమున నది అనేది గంగాకి ప్యారలల్గా నడుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో అక్కడ జాయిన్స్ అవుతుంది. సో ఆ ఏరియాని దోమ్ అంటాం. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దోమ్ అనేది మనకి కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ టూ రివర్స్. ఓకే, సో టూ రివర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలాగే మనకి ట్రిబ్యూటరీస్ ఆఫ్ గంగాకి మనకు తెలుసు కదా, మనకి గోమతి అని, సరయు, గాగ్రా, గంగటక్. సో ఇవన్నీ కూడా మనం జాగ్రఫీలో మాట్లాడుకుంటాం ఎక్కువగా. ఇక్కడ ఎక్కువగా ఏది ఇంపార్టెంట్ అంటే మనకు కొన్ని ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. ఓకే, సో ఏది హిస్టోరియన్స్కి ఉపయోగపడింది ఇన్వేడర్స్ టైంలో, ఓకే, ప్రవేశించే టైంలో ఏది ఇంపార్టెంట్ రూట్స్గా మనం చూసాం ఇవన్నీ కూడా. సో అలాగే నెక్స్ట్కి వెళ్తే, సో ఇందులో కూడా బిట్స్ మనకు కవర్ అవుతున్నాయి, నెంబర్ ఆఫ్ బిట్స్ కవర్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈస్ట్ ఆఫ్ ఇండియా, ఇండియాకి ఈస్ట్ పొజిషన్లో మనకి గంగా ప్లెయిన్స్ అనేవి ఎక్కడ మర్జ్ అవుతాయని అడుగుతారు. ఓకే, సో బ్రహ్మపుత్ర దగ్గర మర్జ్ అవుతాయి. సో గంగా ఈ బ్రహ్మపుత్ర రెండు కూడా మర్జ్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఈ యొక్క బ్రహ్మపుత్ర కూడా ఎక్కడి నుంచి ఫ్లో అవుతుందని అడుగుతారు ఫ్రెండ్స్. ఈ బ్రహ్మపుత్ర టిబెట్, గుర్తుపెట్టుకోండి, టిబెట్. ఓకే, ఇది నార్త్ ఈస్టర్న్ ఇండియా యొక్క రివర్, నార్త్ ఈస్ట్ సైడ్ ఫ్లో అవుతున్న రివర్ ఏదైనా ఉందంటే అది మనకి బ్రహ్మపుత్ర రివర్. స్లో మూవింగ్ రివర్ కూడా. ఓకే, డిఫరెంట్ ఐలాండ్స్ ఇది ఫామ్ చేస్తుంది. అడుగుతారు ఫ్రెండ్స్, గంగా, బ్రహ్మపుత్ర, యమునలో ఐలాండ్స్ ఫామ్ చేసే రివర్ ఏది అంటే స్లో మూవింగ్ రివర్.
స్లో మూవింగ్ రివర్ ఏది మూడిటిల్ అంటే బ్రహ్మపుత్ర. ఎందుకంటే దాని యొక్క జాగ్రఫికల్ పొజిషన్ చూడండి, జాగ్రఫికల్. సో మనకి అరుణాచల్ ప్రదేశ్కి యూటర్న్ తిరిగి మనకి రావాలి. ఓకే, సో ఇది అప్లాన్స్ అన్నీ కూడా అప్లాన్స్. ఓకే, సో మనకి టిబెట్, నేపాల్, టిబెట్ ఇవన్నీ, చైనా ఇవన్నీ దాటుకొని మనకి ఈ యొక్క మనకి అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది. సో దిబాంగ్ వ్యాలీ, దిబాంగ్ వ్యాలీ అనేది ఒకటి ఉంటుంది. సో దిబాంగ్ వ్యాలీ దగ్గర ఎంటర్ అవుతుంది అరుణాచల్ ప్రదేశ్లో. ఓకే, సో ఇక్కడ మనకి ఏది ఎక్కువగా హిస్టరీకి, హిస్టోరియన్స్కి ఎక్కువగా పనికొచ్చింది, ఈ యొక్క వ్యాలీస్, ఇండో గ్యాంగ్టిక్, ముఖ్యంగా ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్స్ అనేవి హిస్టరీ చదివినప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మోస్ట్ అర్బన్ సెంటర్స్ని తీసుకొచ్చింది ఏది అంటే ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్. ఓకే, సో ఎక్కువగా రైజ్ అయ్యాయి కదా అర్బన్ సిటీస్ అన్నీ, అర్బన్ సెంటర్స్ అన్నీ రైజ్ అయ్యాయి. దేనివల్ల అంటే ఒక పక్క ఇండస్, ఒక పక్క ఒక బ్రహ్మపుత్ర, ఒక పక్క గంగా, ఈ మూడు కూడా ఎక్కువ వాటర్ తాగడం వల్ల అక్కడ సిటీ సివిలైజేషన్ అనేది పెరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ఎక్కువగా అక్కడ నివసించే వాళ్ళు ఎక్కువగా ఉండేవారు అప్పటి నుంచి. సో అందుకనే పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంటారు అక్కడ ఇప్పుడు కూడా. సో ఎక్కడైతే వాటర్ అవైలబుల్ ఉంటుందో అక్కడ నివసించడానికి ఈజీగా ఉంటుంది, అలాగే ఇండస్ట్రీస్ రావడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉంటే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ హిస్టరీ నడుచుకున్నప్పుడు అర్బన్ సెంటర్స్, ఇండస్ సివిలైజేషన్ ఇవన్నీ చెప్పుకుంటాం. ఓకే, సో ఇండస్ వ్యాలీ, ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్ అనేది ఎక్కువగా దేంట్లో కాంట్రిబ్యూట్ చేసిందంటే ఫార్మేషన్ ఆఫ్ దిస్ అర్బన్ సిటీస్ ఫ్రెండ్స్, పర్టికులర్గా రివర్ బ్యాంక్స్, రివర్ బ్యాంక్స్ దగ్గర, అలాగే కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ రివర్స్ దగ్గర మనకి ఎక్కువగా చూస్తాం ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ మనకి హరప్పన్ సిటీ. సో మన సెకండ్ చాప్టర్, సెకండ్ లెసన్లో మనం చూస్తాం వేదిక్ కల్చర్స్, హరప్పన్ కల్చర్స్ ఇవన్నీ కూడా మనం సెకండ్ చాప్టర్ నుంచి చూస్తాం. సో హరప్పన్ కల్చర్ అనేది ఈ యొక్క ఏ యొక్క వ్యాలీ నుంచి స్టార్ట్ అయింది అనేది అడుగుతారు ఫ్రెండ్స్. ఓకే, సో హరప్పన్ కల్చర్ ఎక్కడి నుంచి రైజ్ అయిందని అంటాడు మనకి, ఇండస్ వ్యాలీ నుంచి రైజ్ అయింది. సో మనకి గంగపుత్ర కాదు, బ్రహ్మపుత్ర కాదు, గంగ కాదు, మనకి ఏది, ఈ హరప్పన్ వ్యాలీ అనేది ఇండస్ వ్యాలీ నుంచి ఫ్లరిష్ అయింది. ఫ్లరిష్ అంటే అక్కడి నుంచి రైజ్ అయింది దాని యొక్క కల్చర్ అంతా కూడా. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ వేదిక్ కల్చర్ వెరీ ఇంపార్టెంట్, సెకండ్ థర్డ్ చాప్టర్ ఇది. వేదిక్ కల్చర్ గురించి చెప్పుకునేది మనకి ఎర్లీ వేదిక్, రిగ్ వేదిక్, ఓకే, సామవేద, ఎర్లీ రిగ్వేద, యజుర్వేద ఇవన్నీ ఉంటాయి కదా. సో నెక్స్ట్ టాపిక్ వేదిక్ కల్చర్. సో వేదిక్ కల్చర్ అనేది వెస్ట్రన్ గ్యాంగ్టిక్ ప్లేన్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్. సో ఎక్కువగా ఈ ఏరియాస్లో ఎక్కువగా చూసేవారు వేదిక్ కల్చర్స్ అంతా కూడా. ఓకే, సో అందుకనే చెప్తాను ఫ్రెండ్స్, జియోగ్రఫికల్ ఫ్యూచర్స్ తెలియాలి అండ్ దర్ ఇంపాక్ట్ ఆన్ హిస్టరీ అనేది తెలియాలి ఫస్ట్ చాప్టర్లో. ఓకే, సో వేదిక్ కల్చర్ అనేది ఎక్కడ ఎక్కువగా ప్రాముఖ్యత పొందిందంటే వెస్ట్రన్ గ్యాంగ్టిక్ ప్లేన్స్లో. ఓకే, సో చూడండి కొన్ని కొన్ని సిటీస్ ఉంటాయి, బనారస్ కానీ, అలాగే అలహాబాద్, ఓకే, అలహాబాద్, ఆగ్రా, ఢిల్లీ, ఓకే, పాటలీపుత్ర వెరీ ఇంపార్టెంట్, పాటలీపుత్ర, ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ కొన్ని ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా, సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిటీస్ అనేవి ఉన్నాయి గ్యాంగ్టిక్ ప్లేన్లో. ఓకే, ఇవన్నీ కూడా కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ రివర్స్. ఫర్ ఎగ్జాంపుల్ అలహాబాద్ అయితే మనకి యమున అలాగే గంగా కాన్ఫ్లుయెన్స్ అవ్వడప్పుడు మనకి అలహాబాద్ అనేది సిటీ ఒకటి ఫామ్ అయింది. సో ఇలాగ ఇంపార్టెంట్ సిటీస్ అనేది తెచ్చింది అర్బన్ సిటీస్, ముఖ్యంగా అర్బన్ సిటీస్ తెచ్చింది ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్ అని చెప్పుకోవాలి మనం ఫ్రెండ్స్. ఇక్కడ పాటలీపుత్ర అనేది కూడా వన్ ఆఫ్ ది కాన్ఫ్లుయెన్స్ రివర్ అయ్యి ఏంటి అని అడుగుతారు ఫ్రెండ్స్, ఇక్కడ సోన్ విత్ గంగా. సో ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్, గంగా రివర్ యొక్క ట్రిబ్యూటరీ, వన్ ఆఫ్ ది ట్రిబ్యూటరీ సోన్. సో సోన్ గంగాతో సోన్ కలిసినప్పుడు ఒక సిటీ, ఆ సిటీ పాటలీపుత్ర. రీసెంట్గా దాని పేరు పాట్నా, బీహార్ క్యాపిటల్, ఒక ఇవన్నీ కూడా మనకి అప్పట్లో పాటలీపుత్ర అనేవారు. ఓకే, సో పాటలీపుత్ర అనేది ఏ రివర్స్ యొక్క కాన్ఫ్లుయెన్స్ ద్వారా ఏర్పడిందని అడుగుతారు ఫ్రెండ్స్, గంగా సోన్. సోన్ అనేది మనకి ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. సో ఇందులో అలహాబాద్ చూసాం, యమున అనేది ఒక ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. సో యమున నది గంగా నదిలో ప్రవేశించినప్పుడు ఆ ప్లేస్నే మనం అలహాబాద్ అంటాం. ఓకే, సో కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ టూ రివర్స్, యమున అండ్ గంగా. ఓకే, సో అలహాబాద్ అంటాం. అలాగే పాటలీపుత్ర యొక్క టూ రివర్స్ యొక్క ఫార్మేషన్ గంగా అండ్ సోన్. సోన్ అనేది వన్ ఆఫ్ ది ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. సో సోన్లో మనకి కలిసినప్పుడు, గంగా సోన్ కలిసినప్పుడు వచ్చే ఫామ్ అయ్యేది పాటలీపుత్ర, దాన్నే మనం పాట్నా అంటాం ఫ్రెండ్స్. అలాగే పాటలీపుత్ర డిఫరెంట్ డిఫరెంట్, ఆ సిటీ అనేది డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్కి క్యాపిటల్గా బిహేవ్ చేసింది అప్పట్లో. ఓకే, సో మౌర్యన్స్కి, మౌర్యాస్కి, సుంగా డైనాస్టీస్కి, అలాగే గుప్తులకి, గుప్తాస్కి, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ అదర్ కింగ్డమ్స్కి పాటలీపుత్ర వన్ ఆఫ్ ది యాక్టెడ్ యాజ్ క్యాపిటల్ సిటీ. పాటలీపుత్ర వన్ ఆఫ్ ది క్యాపిటల్ సిటీ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ డైనాస్టీస్. ఓకే, సో అందులోని ఫ్రెండ్స్ ఢిల్లీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ వెస్టర్న్ సైడ్లో ఏదైనా ఉందంటే ఇండియాకి ఒక అర్బన్ మ్యాక్సిమం అర్బన్ సిటీ ఏదైనా ఫామ్ అయ్యింది గంగా అట్లాంటిక్ వల్ల అంటే ఢిల్లీ. ఓకే, సో డిఫరెంట్ డిఫరెంట్ బ్యాటిల్స్ జరిగాయి ఢిల్లీలో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కురుక్షేత్ర,
సో వెరీ ఫేమస్ కురుక్షేత్ర హర్యానాలో. ఎందుకంటే ఫ్రెండ్స్ ఓకే కురుక్షేత్ర గ్రౌండ్ అంటాం, అలాగే టెరైన్, పానీపట్ యుద్ధం ఓకే ఇవన్నీ కూడా మనకి చదువుకుంటాం రానున్న క్లాసెస్లో ఓకే. సో ముఖ్యంగా ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్ అనేవి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కువగా అర్బన్ సిటీస్ తెచ్చింది. సో అర్బన్ సిటీస్ తేవడం వల్ల మనకి అక్కడ ఎక్కువగా యుద్ధాలు అనేవి చూసి చూడగలిగాం. సో పానీపట్ యుద్ధం ఎక్కడ జరిగిందని అడుగుతారు, ఢిల్లీ దగ్గర ఓకే. సో నియర్ ఢిల్లీ ఫ్రెండ్స్. సో డిఫరెంట్ డిఫరెంట్ మనకి హిస్టోరియన్స్లో మనకి ఇన్వేడర్స్ కూడా సెటిల్ అయ్యే అవకాశం తెచ్చింది ఈ యొక్క ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్స్. సో చూడండి, మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫారినర్స్ ఉంటారు, మొఘల్స్ ఎంపైర్స్ కానీ. సో మొఘల్ ఎంపైర్స్ వీళ్ళందరూ కానీ కాదు, కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఫారిన్ ఎంపైర్స్ వీళ్ళందరూ, మంగోలియన్స్, ఇండో గ్రీక్స్, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈజీగా సెటిల్ అయ్యే అవకాశం తెప్పించింది ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్స్. సో ఒక డిసడ్వాంటేజ్, ఒక అడ్వాంటేజ్ ఓకే. సో మనకి చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ తెప్పించింది ఈ యొక్క ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్. ముఖ్యంగా ఈ యొక్క ఇన్వేటర్స్ని ఎక్కువగా వెల్త్ క్రియేట్ చేయడంలో కూడా ఇది ఒక ఎక్కువగా ఇంపార్టెంట్ చూపించింది ఓకే. సో ఏంటి కాంట్రిబ్యూషన్ ఏం చేసింది, సో కాంట్రిబ్యూషన్ ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్ ఎలా కాంట్రిబ్యూట్ అయింది హిస్టరీలో అంటే ఫ్రెండ్స్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ అట్రాక్ట్ అయ్యారు. సో ఫారిన్ ఇన్వేటర్స్ అందరూ అట్రాక్ట్ అయ్యారు, అక్కడ ఉండే వనరులను చూసి, అక్కడ ఉండే సాయిల్స్ని చూసి, అక్కడ ఉండే ప్లెయిన్స్, వ్యాలీస్ ఇవన్నీ చూసి మంచి వెల్త్ వస్తుంది, మంచి ప్రొడక్టివ్ వెల్త్ వస్తుందని చెప్పి అక్కడ అందరూ కూడా అట్రాక్ట్ అయ్యి ఇక్కడ సెటిల్ అయిపోయారు ఫ్రెండ్స్ ఓకే. ఫారిన్ ఇన్వేషన్స్ అందరూ కూడా సెటిల్ అవ్వడం జరిగింది ఓకే. ఎస్పెషల్గా గంగా యమున, గంగా యమున దోంబ్ ఓకే. సో గంగా యమున దోంబ్ అనేది అలహాబాద్, అలహాబాద్ సిటీ అనేది వెరీ ఫేమస్ ఫర్ ఫారిన్ ఇన్వేజర్స్ ఓకే. సో మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అప్పట్లో, ఇప్పుడు కూడా మన ఇప్పుడు కూడా ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క రివర్స్ అనేది ఇంకొక దాన్ని కూడా పనికొచ్చే, ఏంటంటే ఈ రివర్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కామర్స్ అండ్ కమ్యూనికేషన్ పర్పస్ కూడా వాడుకుండేవారు ఓకే. సో అప్పుడు రోడ్స్ వేయడంలో చాలా చాలా ఇబ్బంది అయ్యేది, ఫుల్లీ టెరైన్ ఏరియాస్, కొండల ప్రాంతాలు అవన్నీ కూడా. సో రోడ్స్ వేయక ముందు ట్రావెలింగ్, వన్ పర్సన్ ఇంకో పర్సన్ ఎలా ట్రావెల్ అయ్యేవారంటే త్రూ దట్ రివర్స్, ఆ రివర్స్ ద్వారా, రివర్స్ సహాయంతో, రివర్స్ ద్వారా మనకి బోట్స్ సహాయంతో, రివర్స్లో బోట్స్ సహాయంతో మనకి కమ్యూనికేషన్ అనేది కుదుర్చుకునేవారు అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీకి, ఇండియాకి ఓకే. సో ఇది కూడా ఇంపార్టెంట్, ఇండియా ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్స్ అనేవి అందులో ఉండే వాటర్ వల్ల మనకి కమ్యూనికేషన్ అలాగే ట్రేడింగ్ అనేది జరిగేది ఓకే. సో ఇది ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్ యొక్క కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ హిస్టరీ. అలాగే ఫ్రెండ్స్, థర్డ్ చాప్టర్, థర్డ్ మనకి పాయింట్ అనేది సదరన్ పెనిన్సులా. సదరన్ పెనిన్సులాలో మనం ఎక్కువగా చూసేది ఏంటంటే సదరన్ పార్ట్స్ అన్నీ కూడా ఓకే. సో ఇక్కడ చూస్తే విందియన్ అలాగే సత్పురా రేంజెస్ మనకి డివైడ్ చేసేది ఏ రివర్ అని అడుగుతాడు, నర్మదా రివర్ ఓకే. సో సెంట్రల్ ఇండియా, సెంట్రల్ ఇండియా ఇదంతా కూడా నదరన్ ఇండియా, ఇది కూడా సదరన్ ఇండియా అంటాం కదా. సో సదరన్ ఇండియాలో ఫేమస్ స్టార్టింగ్ పాయింట్ ఏం చెప్పుకోవాలంటే ఎప్పుడు కూడా విందియన్ రేంజెస్, సత్పురా రేంజెస్ అనేవి డివైడ్ అవుతూ ఉంటాయి. సో సెంట్రల్ ఇండియా హ్యాస్ డివైడ్ ఇన్ టు టూ రేంజెస్, విందియన్ రేంజ్ అండ్ సత్పురా రేంజ్. సో ఈ రెండింటిలో మధ్యలో ప్రవహించే నది ఏదంటే మనకి తాపి అలాగే నర్మదా ఓకే. సో నర్మదా అలాగే తాపి ఆర్ ద గ్రేట్ డివైడింగ్ లైన్ బిట్వీన్ దీస్ టూ రేంజెస్ అని చెప్పచ్చు మనం, మౌంటైన్ రేంజెస్ ఓకే. సో ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ సదరన్ ఇండియాలోకి వచ్చేస్తే ప్లాచ్యూస్ యొక్క డెక్కన్ ప్లాచ్యూస్ అంటాం, పీఠభూములు అంటాం, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జియోగ్రఫికల్ ఫ్యూచర్స్, తర్వాత మనం ఎలా ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేసాయనేది మనం చదువుకుంటున్నాం ఓకే. సో ఇక్కడ మనకి సదరన్ ఇండియాలో మనకి ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఏదైనా ఉందంటే ఇండియా ఇచ్చేది పీఠభూముల గురించి చెప్పుకునేది. సో పీఠభూములు అనేది ఎలా ఫామ్ అయ్యేది, ఏ టైప్ ఆఫ్ రాక్స్ ద్వారా ఫామ్ అయ్యిందంటే వాల్కెనిక్ రాక్స్ ఓకే, వాల్కెనిక్ రాక్స్. సో ఫ్రెండ్స్, పీఠభూములు అనేది ఒక టైప్ ఆఫ్ కొండలు ఉంటాయి. సో మనకి ఎక్కువగా ఎటువంటి చెట్టు, ఎటువంటి మొక్కలు కూడా ఉండలేని ప్రాంతాలు అవన్నీ కూడా, అంటే ప్యూర్ గ్రెనైట్ రాక్స్, ప్యూర్ వాల్కెనిక్, ప్యూర్ లావా ఫామ్ అవి ఓకే. వాల్కెనిక్ ద్వారా ఏర్పడిన రాయిలు అంటే మాగ్మా లోపట ఉంటుంది. సో మాగ్మా కంటిన్యూస్గా ప్రెషర్ వల్ల బయటకు వచ్చి లావా రూపంలో వస్తుంది. ఆ లావా అనేది కొన్ని రోజులకి కూల్ అయ్యి సొలిడిఫైడ్ అయిపోతుంది, గట్టిగా గట్టి ఘన పదార్థంగా తయారైపోతుంది, దాన్నే గ్రెనైట్ రాక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రామతీర్థం కొండలు ఎప్పుడైనా చూసుంటే మీరు, ఆ కొండ అంతా కూడా రాయితోనే ఉంటుంది. అటువంటి కొండ అనేది వాల్కెనిక్ ఎరప్షన్స్ ద్వారా ఏర్పడింది వన్ ఆఫ్ ది కొండ. సో అక్కడి నుంచి వచ్చే సాయిల్ అనేది బ్లాక్ సాయిల్. సో ఆ యొక్క టైప్ ఆఫ్ కొండల నుంచి వచ్చే చుట్టుపక్కల ఏరియాస్ అన్నీ కూడా మనకి ఏ టైప్ ఆఫ్ సాయిల్ ఎక్కువగా చూస్తామంటే బ్లాక్ సాయిల్ చూస్తాం. సో డెక్కన్ సాయిల్ అనేది, డెక్కన్ పీఠభూములు అనేది ఏ టైప్ ఆఫ్ ప్లాచ్యూస్ని అందిస్తాయంటే మనకి ఏ టైప్ ఆఫ్ రాక్స్ ఉంటాయంటే వాల్కనిక్ రాక్స్ అండి
ఓకే. సో ఇది వాల్కనిక్ రాక్స్ అంటే డెక్కన్ ప్లాచ్యూస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ నదరన్ ప్లాచ్యూస్. ఓకే, నదరన్లో మనకి ఉండే రేంజెస్తో మౌంటైన్స్తో రెండు డిఫరెంట్, ఫుల్లీ డిఫరెంట్ అనమాట. అవి మౌంటైన్స్ వేరు, ప్లాచ్యూస్ వేరు. సో డిఫరెంట్ డిపెండింగ్ అపాన్ ద హైట్, మనం చెప్పుకున్నాం కదా హైట్. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మనం తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క డెక్కన్ ప్లాచ్యూస్ అనేవి ఎక్కువగా మనకి అప్లికేషన్ ఓరియంటెడ్ వాడుతూ ఉంటారు. ఓకే, సో కాంక్రీట్ అని, కాంక్రీట్స్. ఓకే, సో డిఫరెంట్ డిఫరెంట్గా కట్ చేసుకోవచ్చు అనమాట, మినరల్స్ తయారు చేసుకోవచ్చు, ముఖ్యంగా బ్లాక్ సాయిల్ అనేది. ఓకే, సో డిఫరెంట్ డిఫరెంట్ టెంపుల్స్, వెరీ ఇంపార్టెంట్. మనకి టెంపుల్స్ మనం చూస్తూ ఉంటాం డెక్కన్ ప్లాచ్యూస్లో, చాలా ఇంపార్టెంట్ మోనోలిథిక్ టెంపుల్స్ అనేవి ఉంటాయి. సో అటువంటి కొండల ద్వారా మనం ఒక హంపీ నగరాన్ని చేసుకున్నాం. హంపీ నగరం ఎక్కడుంది ఫ్రెండ్స్? కర్ణాటక. ఓకే, సో హంపీ స్టేట్, వెరీ హంపీ సిటీ, విజయనగర సామ్రాజ్యం కింగ్డమ్. ఓకే, సో అటువంటి మోనోలిథిక్ కొండల ద్వారా మనము సింగిల్ ఒకే రాయితో ఒక టెంపుల్స్ కానీ రథాలు కానీ ఇవన్నీ తయారు చేసుకునేవారు అప్పట్లో. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ యొక్క డెక్కన్ ప్లాట్యూ అనేది ఎక్కడెక్కడ సిచ్యువేట్ అయి ఉంటుందంటే ఈస్టర్న్ ఘాట్స్, అలాగే ఈస్టర్న్ ఘాట్స్ వెస్ట్రన్ ఘాట్స్ మధ్యలో మనకి ఉంటుందని తెలుసు మనందరికీ ఫ్రెండ్స్. అలాగే కోరమండల్ కోస్ట్ అనేది ఎక్కడ ఉంటుంది? ఈస్టర్న్ ఘాట్సా వెస్ట్రన్ ఘాట్స్? అంటే కోరమండల్ కోస్ట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈస్టర్న్ ఘాట్స్ అది బే ఆఫ్ బెంగాల్ వైపుగా ఉంటుంది. సో విచ్ కోస్ట్ రన్ ప్యారలల్ టు ది బే ఆఫ్ బెంగాల్ అంటాడు, కోరమండల్ కోస్ట్ టువర్డ్స్ ది సదర్న్ ఎండ్. ఓకే, అలాగే వెస్టర్న్ ఘాట్స్ యొక్క కోన్కాన్ కోస్ట్ అంటాం. కోన్కాన్ కోస్ట్ నదరన్ ఎండ్లో కోన్కాన్ కోస్ట్ ఉంటుంది, అలాగే సదరన్ ఎండ్లో మలబార్ కోస్ట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. మోస్ట్ సదరన్ ఎండ్లో మనకి ఏ టైప్ ఆఫ్ కోస్ట్ లభిస్తుంది? మలబార్ కోస్ట్. నదరన్ ఎండ్లో మనకి కోన్కాన్ కోస్ట్. ఓకే, అలాగే కోన్కాన్ కోస్ట్ గోవా వరకు ఎక్స్టెండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది కోన్కాన్ కోస్ట్ మహారాష్ట్ర నుంచి గోవా వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, సో అది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే సదరన్ పార్ట్ అనేది మనకి మలబార్ కోస్ట్ అంటాం. ఓకే, సో అలాగా. సో ఇక్కడ మనకి జునార్ అని కొన్ని కొన్ని పాసెస్ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ జునార్ అని, కన్హేరి అని, అలాగే కార్లీ. ఓకే, వెస్టర్న్ పోర్ట్స్కి ఈ మూడు కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్స్ అప్పట్లో. జునార్, కన్హేరి, అలాగే కార్లే, ఇవన్నీ కూడా వెస్టర్న్ సైడ్లో ఉండే పాసెస్. ఓకే, ఈ పాసెస్ గుండా మనకి ట్రేడింగ్ చేసేవారు వెస్టర్న్ సైడ్ కంట్రీస్ అన్నిటికి కూడా. ఓకే, సో ఇందాక చెప్పుకున్నాం కదా నదరన్ ఎండ్లో మనకి ఈ యొక్క ఏది ఫ్రెండ్స్, హిందూకుష్ రీజియన్లో మనకి ఇంపార్టెంట్ పాసెస్ ద్వారా మనం ట్రేడింగ్ చేసుకునే వాళ్ళం. ఏంటవి? ఖైబర్, బోలాన్, కుర్రం, అలాగే గోమా లాంటి అటువంటి పాసెస్ ద్వారా మనకి ఇన్వేటర్స్ రావడం, ట్రేడింగ్స్ జరగడం. ఓకే, సో అంటే వెస్ట్రన్ సెంట్రల్ ఏషియాకి మనకి కనెక్టివిటీ ఉండడం ఇవన్నీ. అలాగే వెస్టర్న్ సైడ్కి పోర్ట్ ఏరియాస్ అనేవి ఇంపార్టెంట్, ఎందుకంటే ఇదంతా సీ కదా. సో ఈ యొక్క పాసెస్ ద్వారా జునార్, కన్హేరి, కార్లే పాసెస్ ఎక్కడ లొకేటెడ్ అని అడుగుతారు? వెస్టర్న్ ఘాట్స్. ఈ వెస్టర్న్ ఘాట్స్కి మనకి వెస్టర్న్ ఘాట్స్ ఈ యొక్క ట్రేడ్ రూట్స్కి పనిచేసేవి ఈ యొక్క వెస్టర్న్ కంట్రీస్కి, బ్రిటిషర్స్కి. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది డెక్కన్ ప్లాచ్యూ. సో సింపుల్గా మనం ఒక డెక్కన్ ప్లాచ్యూ అనేది ఒక బ్రిడ్జ్లా యాక్ట్ చేస్తుంది సదరన్ అలాగే సౌత్ ఇండియా అండ్ నార్త్ ఇండియాకి. ఒక డెక్కన్ ప్లాచ్యూ అనేది బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది. సో డెక్కన్ ప్లాచ్యూస్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మధ్యప్రదేశ్లో స్టార్ట్ అయ్యి, సో డెక్కన్ ప్లాచ్యూస్ విల్ బి డివైడ్ ఇన్ టూ పార్ట్స్. సో మధ్యప్రదేశ్లో స్టార్ట్ అయ్యి ఆంధ్రాకి వచ్చేసరికి కడప, అనంతపూర్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. సో అది ఇంపార్టెంట్. ఓకే, సో అది కూడా ఒక ఇంపార్టెంట్. ఏం చేస్తుందంటే డెక్కన్ ప్లాచ్యూస్ అనేవి ఇట్ యాక్టింగ్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ది నదరన్ అండ్ సదరన్ ఇండియా. ఓకే, సో ఫ్రెండ్స్ ఇంకొకటి మనం చెప్పుకోవచ్చు, వింధ్యన్ మౌంటైన్స్ అనేవి డెన్స్ ఫారెస్ట్. సో వింధ్యన్ మౌంటైన్స్ అనేవి ఎక్కువ ఏ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఉంటుందంటే డెన్స్ ఫారెస్ట్, దట్టమైన అడవులు. ఎందుకంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అయ్యే చోట అది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అయ్యే చోట ఏదంటే వింధ్యన్ మౌంటైన్స్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనకి డిఫరెంట్ ఘాట్స్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. ఒక్క నిమిషం, ఇంకా డిఫరెంట్ ఘాట్స్ చూడొచ్చు. సదరన్లో మనకి రిమైనింగ్ కొన్ని కొన్ని పాసెస్ ఉంటాయి. పాల్ఘాట్ ఘాస్ అని, పాల్ఘాట్ పాస్. ఓకే, సో ఈ యొక్క ఘాట్ అనేది కావేరీ వ్యాలీ. సో కావేరీ వ్యాలీ ఓకే నుంచి మలబార్ కోస్ట్ వరకు పాస్ అయ్యేది. ఓకే, సో సదరన్ ఎండ్లో ఉండే పాస్ ఏదైనా ఉందంటే ఇది పాల్ఘాట్ పాస్. పాల్ఘాట్ పాస్ ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? ఎస్, సో పాల్ఘాట్ పాస్ కేరళ వ్యాలీ నుంచి స్టార్ట్ అయ్యి మలబార్ కోస్ట్ వరకు. అది ఒక ట్రేడింగ్ ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్ ఇండో రోమన్స్కి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు హిస్టోరియన్స్కి ఏ విధంగా పనికొచ్చింది ఈ యొక్క అంటే ఇండో రోమన్స్ సదరన్ ఎండ్లో ఏన్షియంట్ టైంలో ఇండో రోమన్స్ సదరన్ ఎండ్లో ఎంటర్ అయ్యారు ఫ్రెండ్స్.
ఇండో గ్రీక్స్ ఇండో మంగోలియన్స్ వీళ్ళందరూ కూడా నదరన్ అండ్ ఎంచుకుంటే ఇండో రోమన్స్ వీళ్ళందరూ కూడా సదరన్ అండ్ ముఖ్యంగా డెక్కన్ ప్లాట్యూని ఎంచుకున్నారు. ఓకే, ముఖ్యంగా అనైముడి అనేది హయ్యెస్ట్ పీక్ ఇన్ ది వెస్టర్న్ ఘాట్స్. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ బిట్, హయ్యెస్ట్ పీక్ ఇన్ ది వెస్టర్న్ ఘాట్స్. ఓకే, అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్లో ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు, ఎందుకంటే దే ఆర్ నాట్ వెరీ వెరీ హై అనమాట, ఓపెనింగ్స్ అనేవి ఎక్కువగా ఉండవు. ఓకే, సో రివర్స్ బే ఆఫ్ బెంగాల్లో మనకి ఎక్కువగా బ్రాడ్ ఏరియాగా ఉంటుంది, ఎక్కువగా వెస్టర్న్ కంట్రీస్ అనేవాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయలేదు ఈ యొక్క ఈస్టర్న్ సైడ్. ఓకే, సో అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకు ఎక్కువగా ఫోకస్ చేయలేదంటే, ముఖ్యంగా ఎక్కువగా అంటే కొన్ని కొన్ని మచిలీపట్నం ఇటువంటి మచిలీపట్నం ఫోర్ట్స్ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేశారు, కానీ ముఖ్యంగా కోన్కాన్ కోస్ట్ మలబార్ కోస్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు వెస్టర్న్ గవర్నమెంట్స్ అన్నీ కూడా, ఎందుకంటే ట్రేడింగ్స్ అనేవి ఈజీగా ఉంటాయి కాబట్టి. ఓకే, సో ఒకవేళ ఈస్టర్న్ సైడ్ వెళ్ళాలంటే కంప్లీట్గా యూటర్న్ తిరగాలి ఫ్రెండ్స్, అందుకనే. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్ అలాగే ఈ యొక్క కొన్ని కొన్ని పోర్ట్స్ ఉన్నాయి, ఆ పోర్ట్స్ అనేవి ఈస్టర్న్ ఘాట్స్లో చూస్తే మామలాపురం, ఒక వన్ మినిట్, మామలాపురం అని, కావేరీపట్నం అని, మసులిపట్నం, అలాగే మనకి అరికమేడు. ఓకే, సో ఇవన్నీ ఎక్కడ సిచ్యువేటెడ్ ఏంటంటే కోరమండల్ కోస్ట్ దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. అడుగుతారు మామలాపురం, కావేరీపట్నం, మసులిపట్నం, అరికివేడు అనేది సిచ్యువేటెడ్ ఇన్ కోన్కాన్ కోస్ట్, మలబార్ కోస్ట్, కోరమండల్ కోస్ట్ అంటాడు, కోరమండల్ కోస్ట్లో సిచ్యువేటెడ్ ఉన్నాయి. ఓకే, సో మ్యాక్సిమమ్ ఈ యొక్క సదరన్ రివర్స్ అన్నీ కూడా రన్ ప్యారల్గా, ఒకదానికొకటి ప్యారల్గా రన్ అవుతూ ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే అది. ఓకే, ముఖ్యంగా మహానది అనేది టాప్ మోస్ట్ నదరన్ ఎండ్లో ఉండే సదరన్ రివర్. ఓకే, సో హయ్యెస్ట్ పాయింట్లో ఏముంటుందంటే సదరన్ ఎండ్లో హయ్యెస్ట్ రివర్ ఏదన్నా ఉందంటే నార్థన్ సైడ్లో మహానది రివర్ ఫ్రెండ్స్. ఓకే, అలాగే మనకి ఈ యొక్క నర్మదా అలాగే తాపి రివర్స్ అన్నీ కూడా ఈస్ట్ నుంచి వెస్ట్ ఫ్లో అయ్యే రివర్స్, అందుకే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటాం. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్నీ కూడా ఈస్ట్యూరీస్ ఫామ్ అవుతాయి, అలాగే మనకి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్నీ కూడా డెల్టాస్ ఫామ్ అవుతాయి, డెల్టాస్ గట్టులు. ఓకే, సో ఫ్రెండ్స్ అలాగే మనకి గోదావరి కానీ, కృష్ణ కానీ, తుంగభద్ర, కావేరి ఇవన్నీ కూడా వెస్ట్ నుంచి ఈస్ట్కి ఫ్లో అవుతాయి, అందరికి తెలుసు. ఓకే, సో ఇది కూడా మనకి ఫ్లో అయినప్పుడు మ్యాక్సిమం ఫెర్టైల్ సాయిల్స్ తెస్తాయి, ఫెర్టైల్ సాయిల్స్ ఫామ్ అవుతాయి. సో అందుకనే ఎక్కువగా ఈ సాయిల్లో మనకి ఎక్కువగా రైస్ అనేది పండుతూ ఉంటుంది, ఫెర్టైల్ సాయిల్, ఫెర్టైల్ రైస్, ఫెర్టిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, కంటిన్యూస్గా వాటర్ ఫ్లో అయ్యే ఏరియాస్ కాబట్టి కోస్టల్ ఏరియాస్లో మనకి ఇంపార్టెంట్గా గోదావరి జిల్లాల్లో, ఈస్టర్న్ గోదావరి, వెస్ట్రన్ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా మనకి పంటలు ఎక్కువగా పండే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ ఎంటైర్ హిస్టరీలో మనకి సదర్న్ ఇండియాలో ముఖ్యంగా ఒక దోమ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఆ దోమ్ పేరు వచ్చేసరికి రాయచూర్ దోమ్. సో అడుగుతారు, చాలాసార్లు అడిగారు, రాయచూర్ దోమ్ ఈజ్ కాన్ఫ్లుయెన్స్ బిట్వీన్ టూ రీజియన్స్, టూ రివర్స్. ఇందాక మనం చెప్పాం పాటలీపుత్ర అనేది కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ పాటలీపుత్ర, పాట్నా ఈజ్ అ స్టేట్, ఇప్పుడు మనకి ఒక సిటీ అయిపోయింది. సో ఇక్కడ పాటలీపుత్ర ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది టూ కాన్ఫ్లుయెన్స్ రివర్స్, గంగా అలాగే సోన్. అలాగే రాయచూర్ దోమ్ అనేది టూ రివర్స్ యొక్క కాన్ఫ్లుయెన్స్ ద్వారా ఏర్పడిన ఒక సిటీ. ఓకే, ఒక కృష్ణ అలాగే తుంగభద్ర, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో యాక్చువల్గా కృష్ణ యొక్క ట్రిబ్యూటరీ ఏది తుంగభద్ర. సో తుంగభద్ర అనేది కృష్ణలో కలిసినప్పుడు దాన్ని దోమ్ అంటాం. సో దోమ్ అంటే ఏంటి, కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ టూ రివర్స్. సో కృష్ణ రివర్స్లో మనకి తుంగభద్ర కలిసినప్పుడు ఆ యొక్క ఫార్మేషన్ ఆఫ్ సిటీ ఏంటంటే రాయచూర్. సో రాయచూర్ అనేది కర్ణాటక, మనకి ఇండియా, మన ఆంధ్రప్రదేశ్కి కర్ణాటకకి బార్డర్లో ఉంటుంది రాయచూర్. సో వెరీ ఇంపార్టెంట్, మంత్రాలయం అనేది ఉంటుంది అక్కడే, మంత్రాలయం. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది టూ మేజర్ కింగ్డమ్స్ అనమాట, మేజర్ కింగ్డమ్స్ని తుంగభద్ర, విజయనగర సామ్రాజ్యం. ఓకే, అక్కడ మనకి కర్ణాటకలో హంపి సిటీలో మనకి విజయనగర సామ్రాజ్యంలో చెప్పుకుంటాం, తులువాడ డైనాస్టీస్ ఇవన్నీ కూడా. ఓకే, సో అవన్నీ కూడా మనం చెప్పుకుందాం. సో ఇక్కడ ఈ యొక్క రివర్స్ అనేవి, రివర్స్ ఫార్మేషన్స్ మనకి సిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో మేజర్ నెంబర్ ఆఫ్ సాధారణ తెచ్చింది ఈ యొక్క దోంబ్. ఓకే, ఈ దోమ్ అనేది ఈ యొక్క శాతవాహన తేవడానికి మ్యాక్సిమం పోరాడింది, మ్యాక్సిమం మనం చదువుకోవాలి. అలాగే నెంబర్ ఆఫ్ టౌన్స్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఓకే, సో స్టార్టింగ్ క్రిస్టియన్ ఎరా నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్గా సదరన్ ఇండియా వచ్చేసరికి. సదరన్ ఇండియా వచ్చేసరికి నెంబర్ ఆఫ్ టౌన్స్ అనేవి మనకి చూసాం. ఓకే, అలాగే మనకి క్రిస్టియన్ ఎరా నుంచి ఎక్కువగా మనం చూసాం ఫ్రెండ్స్. అలాగే మనకి కావేరీ డెల్టా రీజన్ అంతా కూడా, మనకి ఇంపార్టెంట్ చోళా పవర్, అనేది చూస్తాం, చోళా చేరా. ఓకే, సో చోళా పవర్ అనేది ఇంపార్టెంట్ ఇన్ కావేరీ బేసిన్స్. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేవి తెచ్చింది ఇక్కడ చోళా డైనాస్టీ.
फ्रेंड्स अलागे मन की कोस्ट लाइन अनेदी वेरी फेमस इक्कड मन की डेक्कन सदरन पेनिनसुला अनेसर की मन की ఒక బ్లెస్ ఏరియా అంటే కోస్టల్ ప్లెయిన్స్ ఓకే సో మెరైన్ యాక్టివిటీస్ అనేవి ఎక్కువగా జరుగుతాయి ఇక్కడ మనకు అందరికీ తెలిసిందే ఓకే ఒక గ్రేట్ డీల్ అన్నమాట ఇదంతా కూడా ఒక సదరన్ పెనిన్సులాకి ఇంకొక ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది అంటే వెరీ ఇంపార్టెంట్ ట్రేడ్ జరుగుతూ ఉంటాయి సో ట్రేడ్ చేసే అవకాశం మనకి ఈజీగా ఉంటుంది ఇక్కడ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్స్ విత్ జావా కంట్రీస్ కానీ అలాగే మనకి సుమత్రా ఐలాండ్స్ ఓకే అలాగే బర్మా అంటే మయన్మార్ ఓకే అలాగే కంబోడియా అప్పట్లో బర్మా నేవర్ ఫ్రెండ్స్ ఓకే సో ఈ వీటి అన్నింటికి ట్రేడ్ చేసేది మన కంట్రీ అలాగే దీంతో పాటుగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అలాగే ఇండియన్ ఆర్ట్ ఇండియన్ రీజియన్ కల్చర్ ఇవన్నీ కూడా డిఫరెంట్గా స్ప్రెడ్ చేసింది ఈ యొక్క కోస్టల్ ఏరియాస్ త్రూ ట్రేడింగ్ అండ్ కామర్స్ మన యొక్క కల్చరల్ గూడ్స్ అనేవి ఎక్కువగా ట్రేడ్ చేయడం మన యొక్క కల్చర్ కానీ ఒక రిలీజియన్ కానీ ఆర్ట్స్ అని కానీ ఆర్ట్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా తెలియజేసేవి మనకి ఎక్కువగా సదరన్ పెనిన్సులా ఓకే సో ముఖ్యంగా సదరన్ ఇండియా మనకి గ్రెకో రోమన్ కంట్రీస్ గ్రెకో రోమన్ కంట్రీస్ ఈ రెండు కూడా మనకి సదరన్ ఇండియాకి అలాగే గ్రెకో రోమన్స్కి ఈ యొక్క రిలేషన్షిప్ ఏ తెచ్చిందంటే సదరన్ పెనిన్సులా ఓకే ఇండియో గ్రీక్ ఇండో మంగోలియన్ ఇండో గ్రీక్స్ అనేవి నదరన్ పెనిన్సులా తెచ్చితే మనకి సదరన్ పెనిన్సులా ఏం తెచ్చిందంటే రిలేషన్ ఫ్రమ్ ఇండియా టు గ్రీకో రోమన్స్ ఓకే సో ఇది ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ చాప్టర్లో ఒక 75-80% కంప్లీట్ అయింది సో ముఖ్యంగా మనకి ఏంది హైలైట్ అయ్యిందంటే ఇక్కడ ఫీచర్స్ ఆఫ్ జియోగ్రఫికల్ ఫీచర్స్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ హిస్టరీ ఓకే సో ఎక్కడెక్కడ ఇన్షియేటివ్ ఎలా వచ్చారు ఇవన్నీ కూడా చెప్పుకున్న తర్వాత మనం నెక్స్ట్ లెసన్ 2కి లెసన్ 2కి వెళ్ళాలి అంటే వేదిక్ కల్చర్స్ అవన్నీ కూడా సో దానికి వెళ్ళాలంటే ఇంకొంచెం చిన్న టాపిక్ అయితే ఉండి ద ఇండియా ఎ ల్యాండ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పుకోవాలి ఓకే సో ఇండియా ఎప్పుడు కూడా ఒక కలిసిమెలిసి ఉంటుంది యూనిటీ అంటే ఏంటి ఫ్రెండ్స్ డిఫరెంట్ ఇండియాలో కల్చర్స్ ఉంటారు డిఫరెంట్ కల్చర్ పీపుల్స్ ఉంటారు రిలీజియన్స్ ఉంటారు వర్గాలు ఉంటాయి క్యాస్ట్లు ఉంటాయి ఓకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ అన్నీ డిఫరెంట్ రకాల మతస్థులు ఓకే వర్గాలు పీపుల్స్ అందరూ ఉన్నా కానీ మనం యూనిటీగా ఉన్నామా లేదా సో డైవర్స్గా ఉన్నారు పీపుల్ అందరూ కూడా డైవర్స్గా ఉన్నారు అయినప్పటికీ మనం యూనిటీగా ఉన్నాము సో ఇప్పటికీ కూడా ఓకే సో ఇక్కడి నుంచి మనకి ఏన్షియంట్ హిస్టరీ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ ఈ యొక్క ఏన్షియంట్ హిస్టరీ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది దేనికంటే ఇండియా అనేది ప్రూవ్ చేసింది డిఫరెంట్ రేసెస్ వాళ్ళు ఉన్నారు డిఫరెంట్ మనకి రిలీజియన్స్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు అయినప్పటికీ కూడా మనం ఎందుకు ఇంకా యూనిటీగా ఉన్నామంటే సో అది మనం యొక్క బిహేవియర్ మన యొక్క ట్రెడిషనల్ పద్ధతులు ఇవన్నీ కూడా సో ఎక్కడి నుంచి వచ్చేవన్నీ అంటే మన యొక్క ప్రీ ఆరియన్స్ నుంచి ఓకే అలాగే ఇండో ఆరియన్స్ నుంచి సో ఇవన్నీ కూడా వేదాలు వర్గాలు ఇవన్నీ కూడా చెప్పేది ఏది ఫస్ట్ నుంచి మనకి ఆర్థడాక్స్ ఫ్యామిలీస్ ఇవన్నీ చెప్పి మనకి ఇవన్నీ చేసాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఓకే సో అలాగే మనకి హున్స్ ఓకే అలాగే తుర్క్స్ వీళ్ళందరూ వాళ్ళ యొక్క హోమ్ అనేది ఫస్ట్ ఇండియా నుంచి ఇండియాలో ఉండి సెటిల్ అయ్యి వాళ్ళ యొక్క కల్చర్స్ వాళ్ళ యొక్క బిహేవియర్స్ అంతా కూడా అక్కడ ప్రాక్టీస్ చేసి ఇప్పటికీ మనం ఫాలో అవుతున్నామంటే దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉందో చూడండి ఓకే ఈచ్ గ్రూప్ అనేది అది తుర్క్ అవ్వచ్చు ఇండియన్ ఆరియన్స్ అవ్వచ్చు ఇండో ఆరియన్స్ అవ్వచ్చు ప్రీ ఆరియన్స్ అవ్వచ్చు ఈచ్ ఎథనిక్ గ్రూప్ అనేది కంట్రిబ్యూట్ చేసింది చాలా చాలా ఎక్కువగా కల్చర్లో ఓకే ఇండియన్ కల్చర్ ఇప్పటికీ బలంగా ఉంది అనేది ముఖ్య కారణం ఏంటంటే ఇలాంటి యొక్క గ్రూప్స్ వల్ల ఓకే సో దీస్ ఈ టైప్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా కలిసి ఒక డిఫరెంట్ కల్చర్స్ అనేవి డిఫరెంట్ క్యాస్ట్లు అనేవి డిఫరెంట్ తెచ్చి ఇప్పటికీ మనం యూనిటీగా ఉన్నాం ఓకే సో అది మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇలాగ మనకి డిఫరెంట్ ఏజెస్ మనం చూడాలి ఇంకా ఓకే సో చాప్టర్ 2 నుంచి మనము డిఫరెంట్ ప్రీ ఆరియన్స్ ఇండో ఆరియన్స్ ఇవన్నీ ఏ టైప్ ఆఫ్ కల్చర్స్ ఫాలో అయ్యేవారు ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ ఫాలో అయ్యేవారు ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ ఓకే సో ఇవన్నీ కూడా మనం చూడాలి సో డిఫరెంట్ కల్చర్స్ అందరూ కూడా మింగిల్ అయిపోయి ఒకే ఒక దగ్గర మింగిల్ అయిపోయి డిఫరెంట్ వేదిక్ టెక్స్ట్లు ఓకే అలాగే మనకి పాలీ లాంగ్వేజ్ సాంస్కృత్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా ఎక్కడ వెరీ ఇంపార్టెంట్ పాలీ అండ్ సాంస్కృత్ లాంగ్వేజెస్ అనేవి ఎక్కడ ఎక్కువగా ఎప్పుడు అంటే సంగం లిటరేచర్ నుంచి స్టార్ట్ అయ్యాయి వీటి యొక్క ఇంపార్టెన్స్ ఓకే సో అలాగే మనం ఇంకా నేర్చుకుంటే ఏన్షియంట్ టైంలో సెవరల్ రిలీజియన్స్ అనేవి మనం చూసాం ఓకే అంటే ఇండియా ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ సెవరల్ రిలీజియన్స్ ఓకే సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ హిందూయిజం బుద్ధిజం జైనిజం
సో ఇది ఒక జైనిజం బుద్ధిజం అనేది మనం ఫస్ట్ నుంచి చూస్తాం ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకే, జైనిజం ఏంటి, బుద్ధిజం ఏంటి, అందులో ముఖ్యంగా మనం టాపిక్స్ ఏమేమి చదవాలి ఇవన్నీ కూడా మనం చూస్తాం. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ అలాగే ఇంటర్ మింగిల్ అయిపోయి మనకి అందరికీ తెలుసు. ఓకే, సో అలాగే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ అనేవాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజెస్ ప్రాక్టీస్ చేసేవారు, డిఫరెంట్ కల్చర్స్ ఫాలో అయ్యేవారు, అలాగే డిఫరెంట్ రిలీజియన్స్ ఫాలో అయ్యేవారు, అలాగే సోషల్ కస్టమ్స్ సోషియో బిహేవియర్ ఫాలో అయ్యేవారు అందరూ కూడా. ఓకే, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కామన్ స్టైల్స్ ఉండేవి, స్టైల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీ మొత్తం కూడా అన్నీ కూడా చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ ఒక ఒక కల్చర్, ఒక జమ్మూ కాశ్మీర్లో ఉండే ఒక కల్చర్ వేరు, మన ఐపీలో ఒక కల్చర్ వేరు, అలాగే మిజోరాంలో కల్చర్ వేరు, మనకి తమిళనాడులో కల్చర్ వేరు. చూసారా, డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అన్నీ ఉన్నా సరే మనం ఎందుకు యూనిటీగా ఉన్నామంటే అది ఇంపాక్ట్. ఆ ఇంపాక్ట్ ఎవరు తెచ్చారంటే ప్రీ ఆరియన్స్, ఇండో ఆరియన్స్ వీళ్ళందరూ కూడా మనకి సెటిల్ అయ్యి ఇండియాలో కొన్ని కొన్ని సిద్ధాంతాలు బలంగా ఉండడం వల్ల ఇప్పటికీ మనం అదే ఫాలో అవుతున్నాం ఫ్రెండ్స్. ఓకే, కొన్ని కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి యాక్చువల్గా. ఓకే, వాళ్ళు అప్పటి రాజ్యాల్లో అప్పటి కాలంలో చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు వర్తించలేవు కొన్ని కొన్ని రూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ శబరిమల కేసు, శబరిమల కేసులో మనకి ఆడవాళ్ళని ప్రవేశించకూడదు అనేది అప్పటి నుంచి ఉంది, వాళ్ళు పెట్టిన రూల్ అది. సో ఇప్పటికీ అది వర్తించకూడదు యాక్చువల్గా. సో అప్పుడు జనరేషన్స్ వేరు, ఇప్పుడు జనరేషన్స్ వేరు. సో ఇప్పుడు జనరేషన్స్ వాళ్ళు బాగా ఆలోచించి ఆర్టికల్ 21 ఉంది కదా ఎందుకు, సో ఆర్టికల్ 21 అనేది రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు లిబర్టీ కదా. సో స్వేచ్ఛా హక్కును భంగం కలిగించినప్పుడు మనం ఇవన్నీ ఎందుకు మళ్ళీ ఎందుకు డిస్క్రిమినేట్ చేస్తున్నారు, ఆడవాళ్ళని డిస్క్రిమినేట్ చేయకూడదని ఆర్టికల్ 15 ఉంటుంది, నో వన్ షుడ్ డిస్క్రిమినేట్ అకార్డింగ్ టు సెక్స్ అని ఉంటుంది. సో బాయ్స్ మేల్స్ అందరూ, విమెన్స్ బాయ్స్ అందరూ కూడా ఒకటే అని చెప్పే ఆర్టికల్ 15. సో కానీ శబరిమల గుడి దగ్గర ఎందుకు అటువంటి వివక్ష చూపిస్తున్నారు అనేది ఇప్పటి వాళ్ళ వాదన. ఓకే, సో కానీ ఆర్థడాక్స్ పీపుల్స్ వాళ్ళందరూ కూడా కొన్ని కొన్ని అలవాట్లు మనకి నేర్పించేశారు. ఓకే, సో కొన్ని కొన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి, కొన్ని కొన్ని డిసడ్వాంటేజ్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఇంకా ముఖ్యంగా చూస్తే భరత వర్ష వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దీన్ని ల్యాండ్ ఆఫ్ భరత అంటాం, ల్యాండ్ ఆఫ్ భరత. హోల్ కంట్రీ, మన హోల్ కంట్రీ ఇండియాని, మన హోల్ కంట్రీని ఎలా రిప్రజెంట్ చేశారంటే భరతవర్ష ఆర్ ల్యాండ్ ఆఫ్ భరత్ మాత. ఓకే, సో ఈ యొక్క ఏన్షియంట్ ట్రైబ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా భరతాస్ అనేది ఏన్షియంట్ ట్రైబ్. సో ఏన్షియంట్ ట్రైబ్స్ నివసించేవారు అప్పట్లో మనకి. ఓకే, వాళ్ళ పేరు పెట్టుకొని మనకి భరతవర్ష అనేది వచ్చింది. ఓకే, సో ఏన్షియంట్ ఈ యొక్క యూనిటీని తెచ్చింది ముఖ్యంగా ఏన్షియంట్స్. ఓకే, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఏన్షియంట్ పోయిట్స్ అవ్వచ్చు, ఫిలాసఫర్స్ అవ్వచ్చు, రైటర్స్ అవ్వచ్చు, మన కంట్రీని ఒక ఇంటిగ్రల్ యూనిట్గా చూసుకునేవారు. కానీ మనకి డివైడ్ అండ్ రూల్ అయితే మనం చూడలేదు యాక్చువల్గా. ఏ యొక్క పోయిట్ కానీ, ఏ యొక్క ఫిలాసఫర్ రైటర్స్, వీళ్ళందరూ కూడా పొలిటికల్ కింగ్స్ అవ్వచ్చు వీళ్ళందరూ. ఓకే, వీళ్ళందరూ కూడా మనకి యూనిటీ ఇన్ డైవర్సిటీగానే చూశారు, కానీ డివైడ్ ఇన్ డైవర్సిటీగానే ఎప్పుడూ చూడలేదు. ఓకే, సో అలాగే ఫ్రెండ్స్ ఇంకా పొలిటికల్ యూనిటీ అనేది కూడా తెచ్చారు ఎవరెవరు మనకి పొలిటికల్ యూనిటీ, మనకి మౌర్యన్ అలాగే గుప్తా ఎంపైర్స్ ఎగ్జాంపుల్స్. సో ఇవన్నీ కూడా మనం చెప్పుకుందాం రానున్న క్లాసెస్లో. సో ఈ యొక్క పొలిటికల్ యూనిటీ కూడా తెచ్చింది ఎవరంటే మౌర్య అంటే గుప్తా లాంటి వారు, రాజులు. అలాగే ఈ యొక్క ఫారినర్స్ నుంచి కూడా మనకి గుర్తింపు వచ్చింది ఫ్రెండ్స్, ఫారినర్స్ నుంచి కూడా మనకి యూనిటీ. ఎస్, ఇండియా ఈజ్ అ యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చాలామంది ఫారినర్స్ చెప్పారు. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్, ఇండస్ నది నుంచి, ఇండస్ ప్రవేశం గుండా వచ్చిన ఇండో ఆరియన్స్ కానీ, ఇండో గ్రీక్స్ కానీ, ఇండో మంగోలియన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒప్పుకొని తీరారనమాట. ఓకే, హోల్ కంట్రీ అనేది కంప్లీట్గా యూనిటీ అండ్ డైవర్సిటీగా ఉందని చెప్పి మనకి అప్పట్లో సాంస్కృతిలోని చాలా చాలా లిటరేచర్స్లో రాసేవారు చాలామంది ఫారినర్స్, ఇన్వేజర్స్ అందరూ కూడా. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సింధు అనేవారు యాక్చువల్గా ఇండియన్స్, ఫారినర్స్ అందరూ కూడా సింధు అనేవారు. సో సాంస్కృత్ వర్డ్ హింద్, దాని పేరు హింద్. ఓకే, సో ఈ యొక్క హింద్ అనే వర్డ్ మనకి సాంస్కృత్ వర్డ్ యాక్చువల్గా. ఓకే, సాంస్కృత్ వర్డ్ సింధు నుంచి డిరైవ్ అయిందే హింద్. ఓకే, వెరీ. అలాగే మనకి ఇండియా అనే పేరు పెట్టింది ఎవరంటే గ్రీక్స్, ఇండియా అనే పేరు తెచ్చింది ఎవరంటే గ్రీక్స్. ఓకే, సో అలాగే హింద్ పర్షియన్ లాంగ్వేజెస్లో మనం ఏమంటామంటే హింద్ అని అంటాం, హింద్ అరబిక్ లాంగ్వేజెస్లో. ఓకే, హింద్ అలాగే పర్షియన్ లాంగ్వేజెస్లో మనం హింద్ అని పిలుచుకుంటాం, పిలుచుకుండేవారు అప్పట్లో ఫ్రెండ్స్. అలాగే మనకి డిఫరెంట్ డిఫరెంట్ లింగ్విస్టిక్ కల్చర్స్ కూడా ఉన్నారు కంట్రీలో. ఓకే, ప్రాకృత లాంగ్వేజ్ అని. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మనకి అశోక ఇన్స్క్రిప్షన్స్ అనేవి, ఇన్స్క్రిప్షన్స్లో కూడా మనకి కొన్ని కొన్ని పొందుపరిచారు ఫ్రెండ్స్. ఓకే, సో మేజర్ మేజర్ అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్లో మనకి ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ రాశారు, ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ వాడారంటే ప్రాకృత్. ఓకే, సో అడుగుతారు
ప్రాకృత లాంగ్వేజ్ అనేది మనకి సాంస్క్రిత్ లాంగ్వేజ్, ప్రాకృత లాంగ్వేజ్, పాలీ లాంగ్వేజ్, బుద్ధిజం జైనిజం అప్పుడు పాలీ లాంగ్వేజ్, ఇవన్నీ చూసాం మనం. సో మెయిన్గా ఇన్స్క్రిప్షన్స్లో మనకి ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ వాడారో మనం తెలుసుకోగలిగాం. ఓకే, అలా అటువంటిది అశోక ఇన్స్క్రిప్షన్స్లో మనకి రాసిన లాంగ్వేజ్ ఏంటో అడుగుతారు, ప్రాకృత లాంగ్వేజ్. అలాగే రామాయణ, మహాభారత, ఎపిక్ పోయమ్స్ అవన్నీ కూడా. ఓకే, రామాయణ కానీ ఓకే ఎపిక్, ఏన్షియంట్ ఎపిక్స్ అనేవి, రామాయణ కానీ, మహాభారత కానీ, డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు అందరూ కూడా, ప్రతి కంట్రీ వాళ్ళు కూడా చదివి, ప్రతి కంట్రీస్ అలాగే ప్రతి ఇండియా పర్సన్స్ కూడా రాసేవారు ఫ్రెండ్స్. ఓకే, యాక్చువల్గా ఈ రెండు కూడా ఒరిజినల్గా సాంస్క్రిత్లో కంపోజ్ చేయబడడం జరిగింది. ఓకే, సో అలాగే ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ లాంగ్వేజెస్ ఏంటని అడుగుతాడు, మహాభారత రామాయణ అనేది సాంస్క్రిత్ లాంగ్వేజ్లో ప్రచురించడం జరిగింది. దాని తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో, తెలుగు, మరాఠీ, తమిళ్, వీటి అన్నింటిలో కూడా ప్రచురించడం జరిగింది. సో డిఫరెంట్ డిఫరెంట్ లోకల్ లాంగ్వేజెస్లో కూడా ఇప్పుడు మనం మహాభారత అలాగే రామాయణం చూస్తున్నాం. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఇండియా యొక్క కల్చర్స్, వాల్యూస్ అలాగే ఐడియాస్ డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్స్లో మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాం ఇప్పుడు. ఓకే, సో తెలుగు వాడు తెలుగు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు, హిందీ వాడు హిందీ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు, అలాగే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా వీళ్ళందరూ ఇంకా ఎందుకు కలిసిమెలిసి ఉన్నాం, యూనిటీ అండ్ డైవర్సిటీ ఎందుకు అంటున్నామంటే, సో అప్పటి యొక్క ఇంపాక్ట్ అది. సో అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఇక్కడ మన టాపిక్ ఏంటి, జస్టిఫై అయిందా లేదా? ఎస్. సో జియోగ్రఫికల్ ఫీచర్స్ అండ్ హౌ ద ఇంపాక్ట్ ఆఫ్ అండ్ వాట్ ఆర్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ దేర్ ఇన్ ఇండియా. ఓకే, సో ఎందుకు ఇప్పుడు జియోగ్రఫీకి ఫీచర్స్ చదువుకున్నామంటే, ఎస్, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అనేవి చూసి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ అనేది పరిపాలించేవారు. అప్పటి నుంచి కూడా మనం ల్యాండ్ని యూనివర్సిటీ, ల్యాండ్ ఆఫ్ యూనిటీ అండ్ డైవర్సిటీ కూడా మనం భావించి మల్టీ, ఇండియా హ్యాస్ ఎమర్జ్డ్ విత్ మల్టీ రిలీజియస్, మల్టీ కల్చర్ సొసైటీస్. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ ఇంటిగ్రిటీ అవుతున్న పీపుల్, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఉన్నారు మన కంట్రీలో. ఇంకా రియల్ స్ట్రెంత్గానే ఉన్నారు ఫ్రెండ్స్, ఇంకా డెవలప్మెంట్, కంట్రీ యొక్క అభివృద్ధి కోసం డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ డిఫరెంట్ సొసైటీ వాళ్ళు, డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు, కల్చర్ వాళ్ళు, క్యాస్ట్ వాళ్ళు, డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇంకా కూడా మనం యూనిటీగానే మనం ఉన్నాము అంటే దాని వల్ల మెయిన్ కారణం ఏంటంటే జియోగ్రఫికల్ ఫ్యూచర్స్ అండ్ దేర్ ఇంపాక్ట్స్. ఓకే, సో ఎస్, దిస్ ఈస్ ద ఫస్ట్ లెసన్. సో లెసన్ వన్ అనేది మనకి ఏం చెప్తుందంటే, ముఖ్యంగా ఎస్, వాట్ ఆర్ ద జియోగ్రఫికల్ ఫీచర్స్ అండ్ వాట్ ఆర్ ద ఇంపాక్ట్ ఆన్ ద హిస్టరీ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇందులో కొన్ని బిట్స్ అయితే మనం ఒకసారి చూద్దాం. సో ఇందులో మనకి చాప్టర్ వన్లో కొన్ని బిట్స్, రెండు టూ త్రీ బిట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఫస్ట్ బిట్ ఏంటంటే ఇంపార్టెంట్, అలెగ్జాండర్ ఆఫ్ మెసిడోనియా, మెసిడోన్. ఓకే, ఎక్కడి నుంచి, సో మనకి ఇండియాకి వచ్చారు కదా, సో త్రూ అని అడుగుతారు. సో త్రూ, ఓకే, సో మీరు ఆన్సర్ చేయండి అవన్నీ కూడా. సో డెక్కన్ ప్లాట్యూసా, బి అనేది కారాకోరం రేంజెసా, అలాగే సి అనేది స్వత్ వ్యాలీయా, అలాగే డి అనేది అరావలి రేంజెస్. సో ఈ నాలుగిట్లో ఏదో చెప్పండి. అలాగే సెకండ్ బిట్ వచ్చేసి ఇంకొక బిట్ మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి పాటలీపుత్ర. ఓకే, పాటలీపుత్ర ఈజ్ ఎ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ టూ రివర్స్. అని చెప్పుకున్నాం కదా, టూ రివర్స్. సో ఏ రివర్స్ అవన్నీ? ఓకే, తుంగభద్ర, కావేరి, ఆర్ మనకి గంగా సోన్, ఆర్ మనకి గంగా యమున. ఓకే, అలాగే మనకి గంగా చంబల్. సో ఇలా అడుగుతుంటారు ఫ్రెండ్స్. ఓకే, ఏ, బి, సి, డి. అలాగే థర్డ్ బిట్ ఇంకో లాగా కూడా వచ్చి, వాట్ ఈస్ ద రాయచూర్ దోంబ్ అనేది ఏంటి అని అడుగుతారు, దోంబ్ అనేది అడుగుతారు. సో అది కూడా చెప్పండి ఫ్రెండ్స్. సో మీకు ఇది హోంవర్క్ ఇస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ చూస్తే మనకి కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు. గంగా రైజెస్ ఫ్రమ్ డాష్, గంగా ఎక్కడి నుంచి ఒరిజినేట్ అవుతుంది, గంగా రైజెస్ ఫ్రమ్ డాష్. ఓకే, అలాగే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కారాకోరం రేంజెసా, హిమాలయాసా, ఓకే హిందూకుషా. సో ఇలా మనకు ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు, సింపుల్గా అడుగుతూ ఉంటాడు. అలాగే మనం ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు, హయ్యెస్ట్ పీక్ అని. సో ఇప్పటివరకు మనం చాలా బిట్స్ చూసాం, హయ్యెస్ట్ పీక్ ఇన్ ది సదరన్ పెనిన్సులా ఈజ్ డాష్. ఓకే, సో అలాగే మౌంట్ ఎవరెస్ట్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యింది, వేర్ ఇట్ ఈస్ లొకేషన్ ఎక్కడ ఉంది. అలాగే మౌంట్ అబు, సో ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది, చెప్పాం ఆల్రెడీ చాలాసార్లు. సో ఇప్పుడు కూడా మనం చెప్పుకున్నాం. అలాగే దోడబెట్ట, వెస్ట్రన్ ఘాట్సా, ఈస్టర్న్ ఘాట్సా, డెక్కన్ ప్లాట్యూసా, ఇలా అడుగుతుంటాడు ఫ్రెండ్స్. ఓకే, అలాగే మనకి మౌంట్ అబు అనేది అరావలి హిల్సా, లేదంటే వింధ్యన్ హిల్సా, సత్పురా హిల్సా, అంటే రేంజెస్, అరావలి రేంజెస్, వింధ్యన్ రేంజెస్, సత్పురా రేంజెస్, ఇవల్లే అడుగుతాడు. అలాగే మౌంట్ ఎవరెస్ట్ అనేది మనకు తెలుసు, మనకి
మౌంట్ ఎవరెస్ట్ అనేది ఏ యొక్క హిమాలయస్ దగ్గర ఉందా, రేంజెస్ దగ్గర ఉందా అని అడుగుతాడు. అలాగే మనకి K2 అనేది కారాకొరం రేంజెసా, లడక్ రేంజెసా, శివాలిక్ రేంజెసా, జన్స్కార్ రేంజెసా ఇవన్నీ అడుగుతాడు ఫ్రెండ్స్. అలాగే మనకి గాడ్విన్ ఆన్స్టిన్ అనేది ఏ రేంజెస్ దగ్గర ఉందని అడుగుతాడు. ఓకే, ఇవన్నీ కూడా మనకి బిట్స్ రూపంలో మీరు ఆన్సర్స్ చేసేయండి మీరు చాట్ బాక్స్లో ఆఫ్టర్ ది వీడియో. ఆఫ్టర్ ద వీడియో కూడా మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. సో ఎస్, దిస్ కంప్లీట్స్ ద చాప్టర్ వన్, లెసన్ వన్. సో లెసన్ వన్ అనేది మనకి ఏం చెప్తుందంటే, ముఖ్యంగా లెసన్స్ ఆఫ్ ఎస్ జోగ్రఫికల్ ఫీచర్స్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ హిస్టరీ. సో మనం రెండో చాప్టర్ అనేది మనం నిన్న మనం ఏదైతే మనం ఇండెక్స్ చెప్పుకున్నామో రెండో చాప్టర్ అనేది మనకి వేదిక్ పీరియడ్. ఓకే, సో పార్ట్ వన్ అయితే మనం చూసాం, అంటే లెసన్ వన్. ఓకే, లెసన్ వన్ అయితే మనం ఇప్పుడు చూసాం. లెసన్ టూ అనేది మనకి ప్రీ హిస్టరీ ఫ్రెండ్స్, ప్రీ హిస్టరీ అండ్ హరప్పన్ కల్చర్. దాని తర్వాత మనం లేటర్ వేదిక్కి వెళ్తాం. హరప్పన్ కల్చర్లో మనకి మొహంజిదారో, హరప్పన్ ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఓకే, సో నియోలిథిక్ ఏంటి, ప్యాలిలిథిక్ ఏంటి, మిసోలిథిక్ ఏంటి, మెటల్ ఏజ్ ఏంటి. ఓకే, అలాగే మనకి ఈ డెండ్రో క్రోనాలజీ ఏంటి, రేడియో కార్బన్ టెక్నిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇవన్నీ కూడా. ఓకే, మైక్రోలిథిక్స్ ఏంటి. ఓకే, సో మిసోలిథిక్ స్టేజ్ అన్న, మనకి మిడిల్ స్టోన్ ఏజ్ అన్న ఒకటే. ఓకే, సో స్టోన్ ఏజ్ చూస్తాం, ముఖ్యంగా ఓల్డ్ స్టోన్ ఏజ్ ప్యాలియోలిథిక్ అంటాం. ఓకే, అలాగే మనకి మిడిల్ స్టోన్ ఏజ్ అని మిసోలిథిక్ అంటాం. అలాగే మనకి నియోలిథిక్ అనేది న్యూ ఏజ్ అంటాం, న్యూ ఏజ్. ఓకే, సో ఓల్డ్ స్టోన్ ఏజ్, మిసోలిథిక్, నియోలిథిక్, మెటల్ ఏజ్, ఐరన్ ఏజ్. ఓకే, ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో మనం చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే హరప్పన్ సివిలైజేషన్ అని, అలాగే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్, టౌన్ ప్లానింగ్, ఎకనామిక్ లైఫ్ ఎలా ఉంది అప్పట్లో, ఎకనామిక్ లైఫ్ ఎలా ఉండేది, ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ ఆర్ట్స్ చూసేవారు అక్కడ, స్క్రిప్ట్స్ చూసేవారు, స్క్రిప్ట్స్ని ఏమంటాం, రైట్ టు లెఫ్టా, లెఫ్ట్ టు రైటా, సోషల్ లైఫ్ చూస్తాం, ఆర్నమెంట్స్ ఏమేమి వాడేవారు చూస్తాం. ఓకే, ఇవన్నీ కూడా మనం బరియల్ గ్రౌండ్స్, అలాగే మనకి హరప్పన్ కల్చర్ అనేది ఎలా డిక్లైన్ అయ్యింది. ఓకే, అలాగే ఏ టైప్ ఆఫ్ రిలీజియన్స్ ఉండేవారు అక్కడ. ఓకే, సో అలాగే హరప్పన్ లాంగ్వేజ్, హరప్పన్ కల్చర్ అనేది ఎలా డిక్లైన్ అయింది. సో హరప్పన్ తర్వాత, హరప్పన్ డిక్లైన్ అయిన తర్వాత ఏ టైప్ ఆఫ్ కల్చర్ వచ్చింది, వేదిక కల్చర్ వచ్చింది, వేదిక కల్చర్లో మనం ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ వెళ్తే కనుక హిస్టరీలో ఎటువంటి బిట్టు కూడా మనం మిస్ అవ్వదు, ముఖ్యంగా మెడివల్ హిస్టరీ. ఓకే, సో మెడివల్ హిస్టరీ అనేది ఏ బిట్టు కూడా మిస్ అవ్వదు ఫ్రెండ్స్. సో దట్స్ ఎండ్ దిస్ చాప్టర్ వన్, లెసన్ వన్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది క్లాస్. సో ఇదే విధంగా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, ఈ యొక్క సెషన్స్ని లైక్ చేస్తూ ఎంకరేజ్ చేయండి, సో దట్ మేము ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, సో మళ్ళీ మనం రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ.